హలో, నమస్తే. నేను మీ హరిత. సో వెల్కమ్ టు న్యూస్ లైన్. ఈరోజు ఒక డ్రైవర్లు ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్న విషయాలు మనకు తెలిసిందే. సో డ్రైవర్లు మా పొట్టగొడుతున్నారు, ఎస్పెషల్లీ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన క్యాబ్ డ్రైవర్లు అందరూ. సో తెలంగాణకు వచ్చేసి తెలంగాణలో నడిపిస్తున్నటువంటి క్యాబ్ డ్రైవర్ల పొట్టగొడుతున్నారంటూ వీళ్ళ సమస్యను, అట్లాగే వీళ్ళ ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆంధ్ర క్యాబ్ డ్రైవర్ల దౌర్జన్యం పైన సగటు తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు అయితే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సో సొంత ఇలాకాలో మేము పరాయోళ్ళమైనాం అనేసి కూడా వాళ్ళ బాధ అయితే తెలియజెప్తున్నారు. సో మనతో పాటు ఈరోజు స్టూడియోలో క్యాబ్ డ్రైవర్లు, అట్లాగే క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ సంఘ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మరి ఇంద్రమ్మ పాలన, ప్రజా పాలనలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటో వారి మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్నా, అసలు మీరు చేస్తున్న ఆందోళన చాలా నెలలుగా కూడా మనకి కనబడుతుంది. సో మొన్న రీసెంట్గా ఎయిర్పోర్ట్లో కూడా చేసిండ్రు, అట్లాగే సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు మీరు సొంత జిల్లాల్లో పరాయోళ్ళు ఎందుకు అయినారు? మేడం, నా పేరు సంతోష్ అండి. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని, ఒక గిగ్ ప్లాట్ఫామ్ మెంబర్ని. ముఖ్యంగా చెప్పాలంటే ఇతర రాష్ట్ర వెహికల్లకి కంపెనీలు అటాచ్ చేయకూడదు. ఇక్కడ ఈ కంపెనీలకి ఎలాంటి చట్టం కానీ ఎలాంటి రూల్స్ కానీ ఈ ప్రభుత్వం చేయకపోవడం వల్ల వాళ్ళకి లైసెన్స్ కూడా లేదు. నాకు తెలిసి ఓలా, యూబర్, ర్యాపిడో, స్విజీ, జొమాటో, ఎనీవే యాప్ బేస్డ్ కంపెనీలకి లైసెన్స్ కూడా లేవు. ముఖ్యంగా ఒక వెహికల్ అటాచ్ చేయాలంటే సొంత గడ్డ అయిన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండాలా. దాంట్లో ముఖ్యంగా ఏసీపీ గారు ఒక సేఫ్ స్టిక్కర్ ఇస్తారు, క్యాబ్ సేఫ్ స్టిక్కర్ అని స్టిక్కర్ ఇస్తారు. ఆ స్టిక్కర్కి కావాల్సింది ఇన్సూరెన్సు, పర్మిట్, ఫిట్నెస్, ఆర్సీ, అదేవిధంగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెను, ప్లస్ అతను డ్రైవర్ ఎక్కడైతే ఉంటుందో ఆ గ్యాస్ బిల్లు, ఇవన్నీ తీసుకోపోయి ఏసీపీ ఆఫీస్లో, ట్రాఫిక్ ఏసీపీ ఆఫీస్లో, ఒకటి బేగంపేట, నెక్స్ట్ వచ్చేసి మన నాగోల్ ఎల్బీ నగర్లో ఉంటుంది, వీళ్ళకి సబ్మిట్ చేస్తే ఒక సేఫ్ స్టిక్కర్ ఇస్తారు. అది తెలంగాణ డ్రైవర్లకు మాత్రమే ఇది ఇవ్వాలి. కానీ ఇతర రాష్ట్ర వెహికల్కి కూడా వీళ్ళు అటాచ్మెంట్లు చేస్తున్నారు సేఫ్ స్టిక్కర్ ద్వారా. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది, ఇతర రాష్ట్ర వెహికల్కి ఏ విధంగా ఇస్తుంది? గత ప్రభుత్వంలో ఏనాడు జరగలేదు. ఇతర రాష్ట్ర వెహికల్కి ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా సేఫ్ స్టిక్కర్ అనేది ఇష్యూ చేయలేదు. కానీ వీళ్ళు ఈ సేఫ్ స్టిక్కర్ ద్వారా ఇవన్నీ డాక్యుమెంట్లు సంపాదించుకొని ఈ అగ్రిగేటెడ్ కంపెనీలో రోడ్డు మీద చాలామంది మేము వెళ్తుంటే చూస్తుంటాము, ఓలా, యూబర్, ర్యాపిడ్ అటాచ్మెంట్ చేస్తామని చెప్పేసి వీళ్ళకి ఇష్టానుసారంగా సబ్ వెండర్లకు ఇచ్చేసి వాళ్ళకు రూల్స్ లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు అటాచ్ చేస్తున్నారు. అటాచ్ చేసి అసలే ఈరోజు చాలీ చాలని బతుకులో మేము బతుకుతున్నాము. మూడు పూటల దగ్గర, రెండు పూటలు, రెండు పూటల దగ్గర ఒక్క పూట తిని మేము బతుకుతున్నాము. వ్యాపారం అనేది చాలా పలచబడ్డది. దానిలో భాగంగా కర్ణాటక కానీ, ఢిల్లీ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఈరోజు 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టుకుంటే 28 రాష్ట్రాల వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారము ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోయినప్పుడు తన కస్టమర్ని తీసుకొచ్చాడా, ఇక్కడ తిప్పాడా, మళ్ళీ కస్టమర్ని తీసుకొని మళ్ళీ వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళిపోవాలా, దీనికను తాత్కాలిక అనుమతి బార్డర్ ట్యాక్స్లో ఒకటి ఇస్తారు, టెంపరీ పర్మిట్. పర్మిట్ తాత్కాలికము, తాత్కాలికం అనేదే అది టెంపరీ. టెంపరీ అన్నప్పుడు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇక్కడ వచ్చి బిజినెస్ ఏ విధంగా చేస్తారు, వ్యాపార కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగిస్తారు, ఈ రోడ్డు మీద పెట్టుకున్న వీళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్ అటాచ్మెంట్ చేసి మా పుట్ట కొడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోనే కాదు, సో మనకి రాష్ట్రంలో అంటే బార్డర్స్ క్రాస్ అయినప్పుడు డెఫినెట్గా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి. సో వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి కావచ్చు, లేదంటే మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇరుగు పొరుగు రాష్ట్రాలకి వెహికల్స్ అయితే బండ్లు తిరుగుతుంటాయి. సో మన బండ్లు కూడా, ఇంకా తెలంగాణ బండ్లు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు మీకు పెడుతున్న రిస్ట్రిక్షన్స్ ఏంటి? సో వేరే రాష్ట్రాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళకి లేని రిస్ట్రిక్షన్స్ ఏంటి? మేడం, నా పేరు నగేష్ కుమార్ మేడం. నేను తెలంగాణ ట్రాన్స్పోర్ట్ టాక్సీ అండ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడిని, అలాగే ఇండియన్ ఫెడరేషన్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాప్ పైన పనిచేసే ఆధారితంగా దానికి నేను జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను మేడం. ముఖ్యంగా ఒకటి ఏం లేదు మేడం, ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళాలన్నా, వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్ళాలన్నా కంపల్సరీ ఫస్ట్ తెలంగాణ పర్మిట్ ఒకటి, బార్డర్లో పర్మిట్ తీసుకోవాలి. లోకల్ ఆర్ టెంపరీ పర్మిట్ తీసుకున్న తర్వాత ఆ బార్డర్కి సంబంధించి మనం ఏ స్టేట్కి వెళ్తున్నాము వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్యాక్స్ ఇస్తారు. ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క ప్రైస్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ ట్యాక్స్ పే చేస్తే వాళ్ళు 7 డేసా,
10 డేస్ 15 డేస్ ఆ ఒక ప్రాసెస్ ఉంటుంది మేడం. అవి తీసుకొని మనం కారు కాబట్టి ఇక్కడ నుంచి కస్టమర్స్కి తీసుకొని వెళ్తాం, మా పని ఏదో చూసుకుంటాం, మళ్ళీ అక్కడ నుంచి వచ్చేస్తాం. లేదు ఓన్లీ డ్రాపింగే అనుకుంటే అక్కడికి వెళ్ళి మేము డ్రాప్ చేసి వచ్చేస్తాం రిటర్న్. ఇంకా మరి పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న వాళ్ళది ఏ రాష్ట్రంలో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ సేమ్ ప్రాసెస్, సేమ్ వాళ్ళు రావాలి, వచ్చి వాళ్ళ పని ఏదో చూసుకొని వెళ్ళాలి. కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ అని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేసరికి ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కువ మేడం. ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఏం చేస్తారు అంటే వచ్చేస్తారు, బార్డర్ ట్యాక్స్ అది తీసుకొని వస్తారు కంపల్సరీగా. చాలామంది ఏంది ఒక్క స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ నుంచి అనే వాళ్ళు ఈ ఇక్కడ కర్ణాటక బార్డర్ దగ్గర మేడం, ఇక్కడ ఇక్కడ తాండు ఇటు నియర్ ఇటు దగ్గర, ప్లస్ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సైడ్ బార్డర్ దగ్గర, ఇది ఒక నియర్ బై ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడ ఇటు ఇటు దగ్గర నాందేడ్ ఇటు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే మేడం, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 90% కట్టకుండానే వస్తారు. వచ్చేసి డ్రాప్ చేసి వెళ్ళిపోవడమా ఏదో ఒకటి మాకు చేసుకుంటారు. కానీ ఇక్కడ మాకు ప్రత్యేకంగా వాళ్ళు మాకు దొరికింది ఏమిటి అంటే మేడం, మేము ఒక రాష్ట్రం కనుక ఒక రాష్ట్రం పోతే టీఎస్ నెంబర్ మొన్నటిదాకా మేడం, ఇప్పుడు టీజీ ఉంది, ఆ నెంబర్ చూసి ఈజీగా మమ్మల్ని పట్టేసుకొని వెహికల్ పట్టేసుకొని 100% డాక్యుమెంటేషన్ చెక్ చేస్తారు. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వెహికల్స్కి మాత్రం అది ఇక్కడ వర్తించట్లేదు. ఇది మెయిన్ కండిషన్. మరి ఇక్కడ ఇది క్యాబ్ డ్రైవర్ల ప్రాబ్లం అంటారా, ఇక్కడున్న అధికారుల ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యాలు, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం అంటారా? 100% అధికారుల తప్పిదమే మేడం. ఎందుకు అంటే ఎన్నో రోజుల నుంచి మేము ఈ ఫైట్ చేస్తున్నాం మేడం, ఇది చేస్తున్నాం. ఇంతకు ముందుకున్న వాళ్ళు మాకు రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్న ఆర్టీఏ వెహికల్స్ వల్ల సీజ్ చేయడం కూడా జరిగింది, ఆ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత దీన్ని మేము పూర్తిగా నిషేధిస్తామని చెప్పేసి అని చాలా పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్స్ కానీ అధికారులు కానీ చెప్పడం జరిగింది. కానీ మాటల వరకే చేతలు లేవు మేడం. మేము కూడా డ్రైవర్లో కొన్ని చూస్తాం, మా పొట్ట గడిచేంత వరకు చూస్తాం మేము. ఇక మితిమీరిపోతే ఏం చేస్తాం మేడం? మేము రీసెంట్గా మీరు కూడా చూసారు ఎయిర్పోర్ట్లో వైట్ ప్లేట్ ఒక వెహికల్, ఆ వైట్ ప్లేట్ ఇటు తిప్పితే ఎల్లో ప్లేట్ వెహికల్ ఇటు అట్లా వచ్చి వాళ్ళు బిజినెస్ చేసుకుంటుంటే ఇక చూస్తూ ఉండాలంటే ఎన్ని రోజులు చూస్తూ ఉంటాం మేడం? ఇది తప్పు కదా. మేమేమంటాం మేడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా రండి. ఇప్పుడు మేము ఎలా వెళ్తున్నామో మీరు కూడా రూల్స్ ప్రకారం రండి. మీరు అక్కడ పర్మిట్ తీసుకుంటారు వస్తారు, తర్వాత ఏంది ఇక్కడ దింపేసిపోవడమా లేదా తీసుకొని వెళ్ళిపోవడమా అనేది కస్టమర్ తీసుకొని వెళ్ళిపోవడమే చేయాలి. కానీ లేదు వచ్చేసి ఇక్కడే ఉంటాం మేడం. కొన్ని ఇక్కడ ఇక్కడ జరుగుతున్నాయంట మేడం. మేము ఒక బుకింగ్ తీసుకొని వెళ్తాం మేడం, మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఒక 8 గంటలకు 7 గంటలకు వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్కి వెళ్తే మాకు 5-6 అవర్స్కి మళ్ళీ బుకింగ్ వస్తుంది. ఈలోపు మేము ఆనే ఉంటాం కదా మేడం పార్కింగ్లో, అప్పుడు మాకు ఈజీగా దొరికిపోతారు వాళ్ళు. అది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది ఆ నెంబర్ ప్లేట్లు, ఏంది ఆర్టీఏ నెంబర్ ప్లేట్ ఫిట్ చేస్తే ఏ రూపంగా ఉంటుంది, డ్రైవర్లు నెంబర్ ప్లేట్ ఫిట్ చేసుకుంటే ఏ రూపంగా ఉంటుంది కూడా మాకు అర్థమైపోతుంది మేడం. తెలుసు మాకు చాలా రోజులే తెలుసు, కానీ అన్న మా పరిస్థితి ఇట్లా ఉన్నది అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ ప్రతి స్టేట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్పినాం మేడం. మేము ఇట్లా మర్యాదపూర్వకంగా వింటలేరు. ఇప్పుడు మీరు మేడం ఇష్యూ చూస్తే అక్కడ ఉన్న మినిస్టర్ గారే రెస్పాండ్ అయినారు మేడం, వారి నోటి వెంట రెస్పాండ్ అయినారు. 2000 మంది కుటుంబాలు ఉన్నారని ఒక స్టేట్కి సంబంధించిన మినిస్టరే 2000 కుటుంబాలు ఉన్నారు అని అంటే ఇంకా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? సో మీరే చెప్తున్నారన్న అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్లు వచ్చిర్రా, హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ, ఆబ్వియస్లీ ఇక్కడ వచ్చి సంపాదించుకోవాలన్న ఆశ కావచ్చు లేదంటే ఆలోచన కావచ్చు అక్కడ డ్రైవర్లకి, అంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న డ్రైవర్లకు ఉండొచ్చు. కొద్దో గొప్ప ఇక్కడ అయితే ఈజీగా మూమెంట్ అనేది ఉంటుంది, క్యాబ్ మూమెంట్, సో ఎక్కువగా బుకింగ్స్ వస్తాయి అనేసి. సో మరి అధికారుల విషయంలో ఈ నిర్లక్ష్యం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మంత్రిని పొన్నం ప్రభాకర్ గారిని కానీ, సో ఆర్టీఏ ఆఫీసర్లు ఏమంటున్నారు లేదంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, మీరు ఎప్పుడైనా మీ ప్రాబ్లమ్స్ ని వాళ్ళ దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళారా మేడం? ఈ ఇష్యూ చాలా రోజుల నుంచి జరుగుతుంది మేడం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎప్పటి నుంచో గొడవలు జరుగుతుంటే ఇంతసేపు జిఎంఆర్ వాళ్ళు వచ్చి ఈ గొడవ చేయడం, పోలీస్ వాళ్ళు శంషాబాద్ పోలీస్ స్టేషన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి తీసుకుపోయి లోపల పెట్టడం ఇవి జరిగినాయి. వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది, బాబు ఇట్లా చేయొద్దు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది, దీనికి ఉంటుంది కరెక్టే. మాకు కస్టమర్ ఎంత ఇంపార్టెంటో మా బతుకు తెరువు కూడా అంతే ఇంపార్టెంట్ మేడం. ఎంతసేపు ఎయిర్పోర్ట్కి ప్రాబ్లం వస్తుంది, మీకు ప్రాబ్లం వస్తుంది అని చూసుకుంటే ఇక్కడ మా భార్య పిల్లల్ని గడిపించుకోవడం ఎట్లా, మేము కిరాయిలకు ఉన్నాం, కిరాయి ఇండ్లు కట్టుకోవడం ఎట్లా, మా పరిస్థితి ఎట్లా, మా పోషణ ఎట్లా, మా బండి ఈఎంఐలు ఎట్లా, ఎన్ని రోజులు చూస్తూ ఉండాలా మేము? ఈ దీనిపైన అధికారులని అడిగాము మేడం, అడిగాము రిప్రజెంటేషన్లు మేడం మీకు పంపిస్తాను నేను. తక్కువ తక్కువ 20 రిప్రజెంటేషన్లు ఇస్తాను మేడం నేను, 20 సార్లు ఇస్తామంటే అవి ఇచ్చిన వరకే ఉంటుంది. మళ్ళీ పోతే దానిపైన ఒక ఆలోచన ఉండదు, ఒక చెప్పేది ఉండదు. అధికారులు కూడా రెస్పాండ్ మేడం, అధికారులు చేయాల్సిన పని ఇప్పుడు మేము చేస్తున్నాం స్వయంగా. రీసెంట్గా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులు మీటింగ్ పెట్టారు మేడం, పెడితే విత్ ఇన్ 20 మినిట్స్లో అధికారులకు చెప్పి పిఎస్ఏ శంషాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట 20 వెహికల్స్ ఇప్పించాం మేడం. 20 వెహికల్స్ మేము వాళ్ళకి అప్పచెప్పాం.
ఇరవై వెహికల్స్ అంటే అక్కడ ఒక మేము ఒక 15 నిమిషాలు అధికారులు మాకు సమయం ఇస్తే 20 వెహికల్స్, ఇక మీరు ఆలోచించండి ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి ఇతర రాష్ట్ర వెహికల్ అనేది. సో వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు మేడం, అవ్వక ఇక మేము మిది మీరు పోయి ఇక మాకు బతుకులు మేడం, మాకు అడుపు నిండి ఉంటే మేము అవతలలో ముద్ద పెడతాం. ఓకే రైట్, మేమే ఇక్కడ ఎండుతున్నాం, మా కిరాయిలు కట్టుకోలేక ఈఎంఐలు కట్టుకోలేక అవతల రాష్ట్రాలు వచ్చి వేలు వేలు మనలు వచ్చి ఇక్కడ చేస్తుంటే మేము ఎట్లా అవ్వుకుంటాం మేడం? మీరు కూడా ఆలోచించండి ఒకసారి. అందుకే మేము డ్రైవర్లు అనేది ఇప్పుడు కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో మేము నిలబడ్డాం, మా బండ్లు తెలంగాణ రాష్ట్ర బండ్లు నడిపించుకుంటాం, మేము మా పోషణ చూసుకుంటాం, ఇతర రాష్ట్ర వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాం మేము, మేము ఎవరితో చేస్తలేం ఏం ఏం లేదు. సో మీ సమస్య అనేది ఒక డ్రైవర్కు సదరు వచ్చిన వెహికల్స్కు దండం పెడుతున్నాం, ఇంకేదో అయితే సాల్వ్ అయ్యే రకంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే 20 సార్లు రిప్రజెంటేటివ్స్ ఇచ్చాము మేము అని చెప్తున్నారు కదా మంత్రికి కానీ లేదంటే అధికారులకి. సో ఎట్లా రెస్పాండ్స్ ఎట్లుంది అంటే ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న ఆరోపణ కూడా మీరు చేస్తున్నారు. సో నిజంగా ప్రజా పాలనలో అది జరుగుతుందా? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కంపల్సరీ రెస్పాండ్ అవ్వాలి మేడం, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు రెస్పాండ్ అవ్వాలి. ఇక లేబర్ డిపార్ట్మెంట్ అంటే ఇక అది లేబర్ డిపార్ట్మెంట్ సీఎం గారి దగ్గరనే ఉంది, లేబర్ మినిస్టర్ గారు చెప్పుకొని వారేమో మాకు దొరకరు వాళ్ళ నుంచి అధికారుల నుంచి. నేను చెప్తున్నాను కదా విత్ ఇన్ ఎవిడెన్స్ నేను చూపిస్తాను, రిప్రజెంటేషన్స్ మేము ఎన్ని ఇచ్చినాము, ఎక్నాలజ్మెంట్స్ మా దగ్గర ఉంటాయి కదా మేడం, దానిపైన మీరు చూస్తే అసలు రెస్పాండ్ అంటే మేడం వాళ్ళు ఒక్క ఫోన్ చేసి చెప్పి అధికారులకు చెప్పినా కూడా ఈ వెహికల్స్ బార్డర్లు దాటొస్తున్నాయి, బార్డర్లలో ఎట్లాగో 100% ఈ బార్డర్స్లలో అధికారులు ఉంటారు, ఆర్టీఐకి సంబంధించిన అధికారులు ఉంటారు, వాళ్ళని అక్కడే పట్టేసుకోవడమా లేదా ఇక్కడ నుంచి మీరు ట్రావెల్ ఇంత పెద్ద మహానగరం గ్రేటర్ హైదరాబాద్లో తిరుగుతూనే ఉన్నాయి వేలవిధికి వెహికల్స్, వీళ్ళని పట్టుకోవడమా? ఈజీ మేడం అది, కానీ దృష్టి సాధించట్లేదు అని చెప్పేసి అని మేము ప్రధానంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే మీరు ఓన్గా క్యాబ్స్ నడిపించుకునే వాళ్ళు, మధ్యలో ఓలా ఊబర్ సో ర్యాపిడో ఇట్లాంటివి వచ్చినాయి, అసలు వాళ్ళతో మీకు అటాచ్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది? వాళ్ళ అంటే పత్రాల అటాచ్మెంట్ కావచ్చు లేదంటే ఒకప్పుడు ఉన్నంత లాభాలు ఇప్పుడు ఉండట్లేదు ఓలా ఊబర్లో అని కూడా అంటున్నారు, ఆ రకంగా కూడా మీరు లాస్ అవుతున్నారు అనేసి. సో ఎట్లా లాస్ అవుతున్నారు? ఒక అంటే వాళ్ళు కిలోమీటర్కి మీకు ఎంత హిసాబు ఇస్తారు, అట్లాగే మీరు వాళ్ళకి కమిషన్ లాగా ఏమైనా పే చేయాల్సి ఉంటుందా, ఎట్లుంటుంది అన్న ఒక డ్రైవర్గా, ఒక డ్రైవర్గా తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఓలా ఊబర్ తోలుతాను, పర్సనల్ బుకింగ్ చేసుకుంటాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే గత 8 నెలల నుంచి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నుంచి డ్రైవర్లను బిచ్చగాళ్ళని చేసింది ఏకైక ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేడం. ఎందుకంటే మా డ్రైవర్లు టిఫిన్ బాక్సులు పట్టుకొని ఆటో డ్రైవర్లు బస్సు ఫ్రీ పథకం పెట్టి ఆటో వాళ్ళు బస్సులు ఎక్కి దానం పడుకున్నారు మేడం, టిఫిన్ బాక్సులు పెట్టుకుని. మా కడుపు కొట్టకండి, మా ఆటోలు నడుస్తలేవు, మా బండ్లు నడుస్తలేవు, దగ్గర దగ్గర ఒక 30-40 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు మేడం. 30-40 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఫ్రీ బస్సులు. అంటే ఈ ఫ్రీ బస్సులతో ఆటో డ్రైవర్లు మాత్రమే చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు, రోడ్డున పడ్డారు, వాళ్ళ కుటుంబ పోషణ కూడా చాలా వరకు చాలా కష్టం అవుతుంది అనేసి విన్నాం. సో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి కూడా అట్లనే ఉందా? క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఇతర రాష్ట్రాల వెహికల్ వచ్చి ఇక్కడ తోలుకుంటా, ఓలా ఊబర్ తోలుకుంటా, ఆ బుకింగ్లు మాకు రాకుండా ఎక్స్ట్రా బుకింగ్లు వాళ్ళకు వస్తున్నాయి, తెలంగాణ డ్రైవర్లకు బుకింగ్ రావట్లేదు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మేము తీసుకుపోయి చెప్పుకుంటే వాళ్ళకు మాకు పోలీస్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇచ్చి మీరు ఇక్కడ అర్హులు, తెలంగాణలో మీరు తోలుకోవచ్చు అని మాకు ఒక ఆర్టీఓ నుంచి ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. ఇప్పుడు వచ్చిన బండ్లకు అవన్నీ ఏది లేకుండా డైరెక్ట్గా వాళ్ళకు ఛానల్ ఇచ్చేస్తున్నారు మీరు తోలుకోండి అని ఆంధ్ర బండ్లకి. తెలంగాణ బండ్లు ఏమో ఆగిపోతున్నాయి, ఆంధ్ర బండ్లు ఏమో నడుస్తున్నాయి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఆధార్ అయ్యిండు, ఆ డ్రైవర్లు ఆవేదన అయినాడు. ఇప్పుడు ఉన్న మన మినిస్టర్ గారు మా వాదన ఏం లేదు, మా బాధ లేదు, ఏది లేదు మేడం ఇంతవరకు. సో ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చూస్తావు అన్నాను, ఒక డ్రైవర్గా ఏం చెప్తావు అక్కడ డ్రైవర్ల తరఫున తను మాట్లాడిండు, మీరేం చెప్తారు? డ్రైవర్ల తరఫున ఆయన మాట్లాడిండు, మన ఇక్కడ మన తెలంగాణలో మన ప్రభుత్వము మా డ్రైవర్లు కడుపు కొట్టకుండా మాకు న్యాయం చేసేలాగా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఇంకొకటి, ఒక డ్రైవర్ చనిపోతే 5 లక్షల ప్రమాద బీమా గత ప్రభుత్వం ఇచ్చింది, ఇంతకుముందు ఇది అసెంబ్లీలో కూడా సీతక్కకు కౌశిక్ రెడ్డికి అక్కడ నడిచింది. ఎందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము హయాంలోకి వచ్చాక ఒక నెలలోపే డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లను అందరినీ పిలిచి కూడా సమావేశం ఏర్పాటు చేస్తాము, దాంతో పాటు
మీకు ఏదన్నా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగితే 10 లక్షలకు సంబంధించిన ట్రీట్మెంట్కి 10 లక్షలు, అట్లాగే ఎవరైనా చనిపోతే బీమా కింద ఒక 5 లక్షలు ఎక్స్ గ్రేషియో లాగా ప్రకటిస్తాం అనేసి అన్న. ఇట్లాంటివి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఏమన్నా అందడం కానీ ఏదన్నా ట్రీట్మెంట్ విషయంలో ఒక డ్రైవర్ కి అందడం కానీ జరిగిందా అన్న? ఇప్పటి వరకు అందలేదు మేడం. గత ప్రభుత్వం నా ఫ్రెండే నా క్లాస్మేట్ జనగంలో ఒక డ్రైవర్ చనిపోయాడు, నా తోటి డ్రైవరు. గత ప్రభుత్వంలో 5 లక్షల ప్రమాద బీమా ఇదే మా నాగేశ్వరం తీసుకోపోయి ఇంటికి పోయి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిన మేడం. ఇప్పుడు ఈ 8 నెలల్లో జరిగిన సంఘటనల విషయంలో నేను అడుగుతున్నాను. సో 10 లక్షల ట్రీట్మెంట్ కి కావచ్చు, లేదంటే ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్స్ కి, సో చనిపోయిన వాళ్ళకి 5 లక్షల బీమా పథకం కావచ్చు, ఇట్లాంటివి అందాయా మేడం? సీఎం గారు కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అయినాక 15 రోజులలో డ్రైవర్స్ తో మీటింగ్ పెట్టారు మేడం. మేము చాలా సంతోషించినాం. సీఎం గారి హోదాలో మీటింగ్ పెట్టి డ్రైవర్స్కి ఏదో చేస్తారని చెప్పేసి వారు అంతకుముందు అంటే ఎలక్షన్లలో మేనిఫెస్టోలో పెట్టిన మాటలే మేము అడిగినాం. ఆ రోజు సార్ మీరు క్యాబ్ డ్రైవర్లకి సమస్యలు మీరు విన్నారు, ఒక సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీ కల్పిస్తానన్నారు, సంతోషం. డ్రైవర్లకి ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చినా, రోడ్డు ప్రమాదం వచ్చినా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఒక కార్డు రూపంలో ఇచ్చి మీరు ఫ్రీ ట్రీట్మెంట్ 10 లక్షల రూపాయలు చేసుకోవచ్చు అని చెప్పారు. అది మేము విన్నాం. దాంతోపాటు 5 లక్షల ప్రమాద బీమా మీకు కల్పిస్తామని చెప్పారు. మా ముందే లేబర్ అధికారులు డిపార్ట్మెంట్ అధికారులకు చెప్పారు. మేము సదరు డ్రైవర్లు ఏమనుకుంటాం, మేము మాకు కొంచెం హెల్ప్ వస్తుంది అయిపోతుంది అని అనుకుంటున్నాం. అది 100 డేస్ 100 రోజులలో జరిగిపోతానని అన్నారు మేడం. ఇప్పుడు 7 నెలలు 8 నెలలు వస్తుంది. ఇవి జరగకపోగా మేడం, ఈ సామాజిక భద్రత లేదు, 5 లక్షల బీమా లేదు, దీనితోపాటు ఇప్పుడు ఇస్తున్న ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు లేవు. ఈ కంప్లీట్గా ఇది లేకపోగా మేడం, ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రెస్పాండ్ అయ్యారు. సరే వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు చెప్పుకున్నారు, ఆయన అర్ధరాత్రి టైం ఇచ్చిండు చెప్పిండు. ఇక్కడ మేడం కనీసం ఒక మాట వరుసకి అరే బతుకున్నారా, సచిపోయారా బాబు అని అడిగిన నాదు లేడు మేడం. తెలంగాణలో సచిపోయినారా బతికిరా అని. కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాను మేడం, సార్ మీకున్న హోదాకి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఆంధ్ర డ్రైవర్లని మాత్రమే హైలైట్ చేస్తున్నారు ఇక్కడ. ఇది తప్పిదం, దారి తప్పుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మీకున్న హోదాకి ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో మేడం, తిరుపతిలో, వైజాగ్లో, విజయవాడలో, కాకినాడలో, గన్నవరంలో, ఇన్ని చోట్ల ఓలా యూబర్ ర్యాపిడ్ నడుస్తుంది మేడం యాపీస్. అక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి మాకు హైదరాబాద్ ఒకటే దిక్కు. ఇక్కడ మేము పని చేసుకుంటాం, ఇక్కడ మేము బతకాలి. దీన్ని మా వదిలేసి మీరు ఎక్కడెక్కడో చేసుకుంటూ మళ్ళా ఇది ఇన్ని కాక, ఇన్ని రాష్ట్రాలలో ఇన్ని కాక, ఇన్ని మీ జిల్లాల్లో కాక, మళ్ళీ వచ్చి ఇక్కడ మేము చేసుకుంటాం. మేడం జూన్ 2 వరకు ఒక పరిధి ఉంది కదా మేడం, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఉంది, అయిపోయింది. అప్పటి వరకు ఎవరికి ఏం లేదు. దాని తర్వాత మేమేమంటున్నాం మీరు మేడం, ఒకటి హైదరాబాద్కి వచ్చేటప్పుడు, తెలంగాణ నుంచి ఇంకో రాష్ట్రం వచ్చేటప్పుడు మీరు మర్యాద పూర్వకంగా మీ ట్యాక్స్ పర్మిట్ మీ అధికారులకు ఏమేమి పత్రాలు సమర్పిస్తారు రండి, మీ పని చేసుకొని మీరు వెళ్ళిపోండి. కానీ అది ట్యాక్స్ కట్టుకొని వచ్చి ఇక ఇక్కడే ఉంటాం, ఇక్కడ మేము పని చేసుకుంటాం, 1000 మంది మేమున్నాం ఇక్కడే ఉంటామని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పోవాలి మేడం? మేడం ఆంధ్రప్రదేశ్ ఇక్కడే, కర్ణాటక ఇక్కడే, తమిళనాడు ఇక్కడే, ఇక్కడ ఇది కాక ఢిల్లీ, హర్యానా మొత్తం ఇక్కడ ఉంటే మా తెలంగాణ రాష్ట్రంలో 125,000 మంది డ్రైవర్లు ఎక్కడ పోవాలి? సగటు 125,000 మంది మేడం గ్రేటర్ హైదరాబాద్ లో బతుకుతున్నది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పోవాలి? నాకున్నది ఒకటే ఎయిర్పోర్ట్, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. మరి మీరే అంటున్నారు అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ కున్న సోయి, సో మనోళ్ళకి ఇక్కడ ఉన్న మంత్రులకు కావచ్చు అధికారులకు కాదు లేదంటున్నారు. మరి మీరు రేట్ పెంచే విషయంలో కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాల క్యాబ్ డ్రైవర్లు ఇక్కడ వచ్చి ఉండడం కావచ్చు, దీన్ని మీకు భద్రత కల్పించే విషయంలో ఎట్లా ఫైట్ చేయబోతుంది? సోయి లేదు మేడం, 100% తెలంగాణలో ఉన్న అధికారులకు సోయి లేదు. ఉంటే ఈ వాళ్ళు చేసిన పనులు మేము చేస్తుంటే కూడా కనీసం ఈ రోజు వరకు అన్నారే బాబు 10-15 రోజులు అయింది మీ బాధ ఏంద్రా అని ఒకళ్ళు అడిగిన వాళ్ళు లేరు, వాడికి వచ్చిన వాళ్ళు లేరు, కష్ట సుఖాలు తెలుసుకున్న వాళ్ళు లేరు, కనీసం ఫోన్ల ద్వారా కూడా మందలించిన వాళ్ళు లేరు. అక్కడ పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎంలు మేడం, డిప్యూటీ సీఎంలు వస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ మీరు మహారాష్ట్ర ఎంఎస్ పోతే అక్కడ ఉన్న డ్రైవర్ మహారాష్ట్ర లేదు మేడం, ఎవరు లేరు. తెలంగాణలో ఏ అధికారి రెస్పాండ్ అవ్వలేదు. మహారాష్ట్ర పోతే డ్రైవర్ల యూనియన్స్ రెస్పాండ్ అవుతున్నారు, కర్ణాటక పోతే అక్కడ యూనియన్స్ రెస్పాండ్ అవుతున్నారు, కానీ తెలంగాణ మాత్రం లేదు. పవన్ కళ్యాణ్ గారికి సూటీ ఒకటి చెప్తున్నా మేడం, మీ పవన్ కళ్యాణ్ గారు మీకున్న హోదాకి మీరు డ్రైవర్లతో చెప్పాల్సింది. డ్రైవర్లు ఇక్కడ ఎండిపోయి ఉన్నాం మేము, మేము ఇంకా అడ్జస్ట్మెంట్లు ఏం చేసుకుంటాం, మీ దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. మీకున్న హోదాకి ఓలా, యూబర్, ర్యాపిడో కంపెనీలకు ఆర్డర్ చేయండి మీరు,
ఆర్డర్ చేసి వాళ్ళకి చెప్పండి, అరే బాబు ఇక్కడ ఏం ప్రైస్ ఇస్తున్నారు డ్రైవర్లకి, మీరు ఏం చేస్తున్నారు ఏందని వాళ్ళకు కంపెనీలో వదిలిపెట్టి డ్రైవర్ల మీద వాడి మీరు ఇది చేస్తాం అది చేస్తాం ఇట్లా అట్లా ఇదేంది మేడం, నాకు అర్థం కాదు ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళు బతుకొద్దా మేడం, మా కడుపు నిండాను ఫస్ట్, మేమే చాలా చాలాగా ఉన్నాం, మధ్యలో ఇది వచ్చి బాబు మీరు ఉండండి సైలెంట్గా మేము చేసుకొని పోతామని డిప్యూటీ సీఎంలో ఆయన అనడం తప్పుకు 100% తప్పు మేడం ఇది. మళ్ళీ ఓలా ఊబర్ దోపిడీని ఎట్లా అరగడదాం అనుకుంటున్నాం మేడం? 100%కి 100% తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లని ఏదైనా అటాచ్మెంట్ చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్న డాక్యుమెంట్స్లోని అటాచ్మెంట్ చేయండి. ఇక్కడ ఉన్న డ్రైవర్లకి ఇక్కడ మేము జీవనోపాధి చేసుకుంటాం, ఎందుకంటే మీ ఈ చాలీ చాలని ఈ కంపెనీలు చాలీ చాలని ప్రైజెస్ మేడం. 2014 నుంచి అప్పటి నుంచి ఉన్నాం కదా మేడం, మేము బతుకుతున్నాం, మా పని మేము చేసుకుంటున్నాం. మేము కిలోమీటర్ ఇప్పుడున్న డీజిల్ పెరిగింది కదా, కిలోమీటర్ రేట్ కార్డు పెంచండి అని ఒకటి అడిగినాం మేడం ప్రభుత్వాన్ని. ఇక్కడ మీరు చూడ గమనించాలి, ప్రభుత్వాన్ని అడిగింది కిలోమీటర్ రేట్ కార్డు పెంచండి, కిలోమీటర్ రేట్ కార్డు ఒకటి ఇవ్వండి మాకు డ్రైవర్లకి, ఆ రేటు ప్రకారం మేము చేసుకుంటాం. ఎందుకంటే డీజిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి అది అండి అని అడిగినాం. మాకు సామాజిక భద్రత కల్పించండి, ఒక బోర్డు ఇవ్వండి మాకు అని చెప్పేసి అని ఒకటి అడిగినాం, సోషల్ సెక్యూరిటీ కావాలని. ఇది అడిగితే ప్రభుత్వం దీని నుంచి చేయక ఈ ట్రాక్ తిప్పేసి ఆంధ్ర పంచాయతీ ఆంధ్ర డ్రైవర్లు అని కొత్త పంచాయతీ తీసుకొచ్చి ఇక్కడ అబ్బేస్ కంపెనీలు నిమ్మలంగా ఉన్నాయి మేడం, అధికారులు నిమ్మలంగా ఉన్నారు, మధ్యలో సఫర్ అవుతుంది వారు తెలంగాణ డ్రైవర్లు. ఇక్కడ అంటే యాక్చువల్గా మీ డిమాండ్ వచ్చేసి ఇంతకు ముందు ఉన్న ప్రాబ్లం వచ్చేసి రేట్ ఒకటి పెంచాలి, నెక్స్ట్ భద్రత కల్పించాలి. సో ఓలా ఊబర్ వాళ్ళకి మీకు అటాచ్మెంట్ ఎట్లుంటుంది? ఇంతకుముందు కూడా నేను అడిగిన, ఇప్పుడు కూడా అడుగుతా, వాళ్ళ అటాచ్మెంట్ ఎట్లుంటుంది? ఇంతకుముందు మీరు ఇండ్లలో గోల్డ్ అమ్మి, సో ఇండ్లలో పుస్తలు అమ్మి కూడా మీరు క్యాబులు కొనుక్కొని ఈ వృత్తులకు దిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఓలా ఊబర్కి సంబంధించి స్టార్టింగ్లో చాలా లాభాలు చూపించేశాయి, ఒక్కొక్క డ్రైవర్ 60,000 లక్ష వరకు సంపాదించిన వాళ్ళు ఉండే. ఆ తర్వాత ఎందుకు టారిఫ్ చేంజ్ అయిపోయింది? తర్వాత నష్టపోతున్నారనేసి మీరు ఎందుకు ఓలా ఊబర్ వాళ్ళ మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్టు మేడం? 2013లో మేడం కొంచెం చాలామంది డ్రైవర్ల కన్ఫ్యూజన్ ఉంది. 2013లో ఈ ఓలా ఊబర్ కంపెనీలు హైదరాబాద్లోకి ఎంటర్ అయినారు మేడం 2013లో. తర్వాత 2014 నుంచి ఈ టాక్సీ అటాచ్మెంట్స్ అనేటివి బలంగా జరిగినాయి. అంటే అప్పుడు 13లో లగ్జరీ క్యాబ్స్తో వచ్చినారు, తర్వాత నీకు 2014 నుంచి రెగ్యులర్ క్యాబ్స్ అనేటి స్టార్ట్ అయినాయి అన్న తర్వాత మేడం. అవును మేడం, అన్ని స్టార్ట్ అయినాయి తర్వాత. ఇక అప్పుడు డ్రైవర్ల శాతం గ్రేటర్ హైదరాబాద్లో 10 నుంచి 15,000, ఎందుకంటే నేను 2013 నుంచి వెహికల్ నడుపుతున్నాను, షిఫ్ట్ డిజైర్ కార్ నడుపుతున్నాను నేను, అప్పటి నుంచి ఉన్నాను నేను కాబట్టి క్లియర్గా. ఓలా ఊబర్ల అటాచ్మెంట్ నెంబర్ 57 అంటే కొత్తగా కంపెనీ రావడం నుంచి నేను అందులో ఉన్నాను, క్లియర్గా చెప్తున్నాను. అప్పుడున్న అటాచ్మెంట్లలో మేడం కంపెనీలు ఏం చేసినాయి అంటే డ్రైవర్లని తెలివిగా మోసం చేసినాయి మేడం ఈ కార్పొరేట్ కంపెనీలు తెలివిగా. ఎట్లా అంటే బాబు నువ్వు ఒక బండి అటాచ్ చేస్తే నీకు 5,000 రూపాయలు, ఆ అటాచ్ చేసిన బండి 5 బుకింగ్లు చేస్తే రోజుకి నీకు 4,000 రూపాయలు. ఈ బోర్డులు యాడ్లు కూడా మేడం 3 రూపాయలు షేరింగ్ బుకింగ్లు అని కూడా బోర్డులు పెట్టిన వాళ్ళు హైదరాబాద్లలో. అంతగానం చూపించి డ్రైవర్లని నమ్మించి గొంతు కోసి ఇప్పుడు 15,000 బండ్ల నుంచి 125,000 బండ్ల వరకు వచ్చారు మేడం. పాపం ఊర్లలో ట్రాక్టర్ నడుపుకునే వాళ్ళు, లారీ నడుపుకునే వాళ్ళు, వృత్తి వాళ్ళు చేసుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు వదిలేసి కూడా అరే హైదరాబాద్లో 100,000 పైసలు 100,000 మేడం 3 నెలల్లో 4 నెలల్లో వాళ్ళ కంపెనీ తెలిసిపోయింది మేడం. కానీ నడిపించినాం సరే, మాది ఏదో మేము చేసుకుంటున్నాం, అంతా సర్దు మరుగుతుంది మంచిగా ఏదో మాది మేము చేసుకు మా మినిమం బతుకుతున్న టైంలలో ఈ 7-8 నెలల నుంచి ఈ పంచాయతీ బలంగా మొదలైంది మేడం. ఈ బలంగా మొదలయ్యి ఇది ఎక్కడిదాకా దారి తీసిందంటే ప్రాంతీయ కొట్లాటలు, ప్రాంతీయ కొట్లాటలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేదాకా తీసుకుపోయింది. రేటు పెంచాలి దాంతో పాటు భద్రత, ఈ ట్రాక్ పక్కకు జరిగిపోయింది. మీరు అడిగిన డిమాండ్స్ యాక్చువల్ గా అవే ఉండే ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు మాత్రం తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన పంచాయతీ తెర మీదకి వస్తుంది. సో అంటే ఇప్పుడు మీరు ఆ డిమాండ్లను కోరుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు లేవనెత్తుతున్న పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి క్యాబ్ డ్రైవర్ల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారా ఏంటి? మేడం 100% మేము అడుగుతున్నది కిలోమీటర్ రేట్ కార్డు, సామాజిక భద్రత, తెలంగాణ గవర్నమెంట్ని అడుగుతున్నాం, మా గవర్నమెంట్ని. ఎందుకంటే మేడం మేము డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నది తెలంగాణలో, మా వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంది తెలంగాణలో, ట్యాక్స్ కట్టుకున్నాం మేము, మా ఫిట్నెస్ చేసుకుంది తెలంగాణలో, ట్యాక్స్ కట్టున్నాం మేము, ప్రతి 2 నెలలకోసారి మేము ఫిట్నెస్ చేసుకుంటాం వెహికల్, మా ఇన్సూరెన్స్ చేసుకుంది తెలంగాణలో, ట్యాక్స్ కడుతున్నాం, మా వెహికల్స్ 3 మంత్స్ ఒకసారి రోడ్ ట్యాక్స్ అని ఉంటుంది మేడం, అవి కడుతుంది మేము తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రంలో మేము
బతుకుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో పుట్టినాం, తెలంగాణకు ట్యాక్స్ కడుతున్నాం, తెలంగాణ రాష్ట్రానికి 25% పైన రెవెన్యూ ఇస్తున్నాం మేము ట్రాన్స్పోర్ట్ నుంచి. అందుకే 100% మేము తెలంగాణ గవర్నమెంట్ని అడుగుతున్నాం మేము. ఏమని, డీజిల్ రేట్లు ఆకాశానంటినాయి, కిలోమీటర్ రేట్లు ఆగిపోయినాయి. ఆ కిలోమీటర్ రేటు కాడండి మీరు డిసైడ్ చేసి పెంచి ఇవ్వగలిగితే మేము 100% మా జీవనం మేము సాగించుకుంటాం, మా బతుకు తీరు మేము వెళ్తాం అని చెప్పేసి అన్నాను మేడం. మీరు ట్యాక్స్ పేయబుల్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక హక్కు ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ అడగడానికి. ఇప్పుడు అడుగుతున్నారు, అవును మేడం. సో వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి స్పందన లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మరి మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది అన్న? ఫర్దర్ గా మీకు రావాల్సిన మీకు మీ సమస్యలు పరిష్కరించే దిశగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఫర్దర్ గా మీ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే అంటున్నారు కుటుంబ పోషణ కూడా చాలా మంది డ్రైవర్స్ లో కనబడుతుంది, చాలా కష్టమవుతుంది అనేసి. ముఖ్యంగా ఈరోజు ఓలా యూబర్ ర్యాపిడోలో 30-35% కమిషన్ తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ పరంగా చూసుకుంటే మన రేవంత్ రెడ్డి గారు లంక బిద్దలను వస్తే కాలి బిద్దలు కనిపిస్తున్నాయి అంటుంది. మాతో సంప్రదించండి, మమ్మల్ని కూర్చోబెట్టండి, మీ బిందెలు భర్తీ చేస్తే శక్తి మాకుంది, స్థాయి మాకుంది. మీ బిందెల్ని భర్తీ చేస్తే మీ బిందె లంక బిందెల్ని కాస్త వజ్రాల బిందెలు చేసే శక్తి మాకుంది. ఎందుకు విషయం చెప్తున్నానంటే ఈరోజు ఒక బార్డర్ ట్యాక్స్ కట్టాలంటే ఒక సీటుకు 350 రూపాయలు తీసుకుంటారు మేడం. ఈ రెవెన్యూ అంతా కూడా దండి కొడుతురు. ఈరోజు పక్కకు ఉంది ఇక్కడ ఎల్బీ నగర్లో, మీరు వెళ్ళి చూడండి. ఇతర రాష్ట్ర వెహికల్ కాదు కదా, కనీసం వైట్ ప్లేట్ల వెహికల్స్ ఇక్కడ, వైట్ ప్లేట్ వెహికల్స్ కుద్దు అధికారులే ప్యాసింజర్లు లెక్కిస్తారు. ఎల్బీ నగర్లో కానీ, ఉప్పల్లో కానీ, ఆరంగర్లో కానీ, ఆర్టీసీ అధికారులే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, హోంగార్డులు ప్యాసింజర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి తోలుతున్నారు. దీనివల్ల వైట్ ప్లేట్ వల్ల ప్యాసింజర్కి ఏమైనా డ్రైవర్కి ఏమైనా కూడా ఎటువంటి ఒక రూపాయి గవర్నమెంట్ నుంచి కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ ఎటువంటి ఒక రూపాయి రాదు. ప్యాసింజర్కి నష్టమే, ఇక్కడ డ్రైవర్కి నష్టమే. దీనికి తోడు ఈరోజు ఆర్టీసీకి దండి కొడుతున్నారు, ప్రభుత్వానికి దండి కొడుతున్నారు, ఈ డ్రైవింగ్ రంగానే నమ్ముకొని ఉన్న మమ్మల్ని దండు కొడుతున్నారు. ఆయన అధికారులు మాత్రం నింబకు నీరెక్కినట్టుగా అక్కడ అధికారులే వారి పాత్ర పోషించి వారు ప్యాసింజర్లు తరలిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం. ఇది పక్కగా ఉంది ఎల్బీ నగర్. ఇప్పుడు వెళ్దాం, మీరు ఇప్పుడు చూపిస్తాం మేము అక్కడ ఎన్ని వెహికల్స్ ఉంటాయంటే అన్ని వెహికల్స్ ఉంటాయి మేడం. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూల ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి ప్రభుత్వ ఖజానా నిండేది. ఈ ప్రభుత్వ ఖజానా ఈ విధంగా దండి కొడుతుంటే నాకు కాలి బిందెలు కనిపించకపోతే లంక బిందెలు ఎక్కడ కనిపిస్తాయి మేడం? లంక బిందెలు భర్తీ చేయడానికి మాత్రం మాట్లాడండి, మమ్మల్ని సంప్రదించండి. ఇది మీ ఒక్కరి ప్రాబ్లం కాదు, 125,000 మంది అక్షరాల 125,000 మంది ప్రాబ్లమ్స్ అనేసి క్యాబ్ డ్రైవర్స్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. ఓన్లీ యాప్ మీద నడిపేవాళ్ళు, మళ్ళీ ట్రావెల్స్ డిఫరెంట్, సొంతంగా నడిపించుకునే వాళ్ళు కూడా సెపరేట్, ఐటీ సెక్టర్స్ డిఫరెంట్. కానీ ఆంధ్ర క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఇతర పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన కర్ణాటక కావచ్చు, తమిళనాడు, మీరే తెలంగాణ క్యాబ్ డ్రైవర్సే మా పైన దౌర్జన్యం చేస్తున్నారు అనేసి అంటున్నారు, ఆరోపిస్తున్నారు. అన్న మీరు కూడా అసలు మాట్లాడలే, చెప్పండి, మీరే దౌర్జన్యం చేస్తున్నారా తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అందరు కలిసి ఇరుగు రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి క్యాబ్ డ్రైవర్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు అంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని రాజయాదవ్ అమ్మ, మీ క్యాబ్ డ్రైవర్లను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదమ్మా, ఎందుకంటే వాళ్ళు మా సోదరులు. ఇక్కడ కూడా డ్రైవర్లు, ఇక్కడ పర్మనెంట్ డ్రైవర్లు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళతో మేము స్నేహంగా ఉన్నాం, మా దోస్తులు ఇప్పటికి ఉన్నారు. మా ఇంటి కడ పండుగ అయితే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటి కడ పండుగ అయితే మేము వస్తాం, వాళ్ళతో మాకు ఏ ఇబ్బంది లేదు. ఎక్కడి నుండి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సిస్టే వేసి మళ్ళీ పోతలేరో వాళ్ళ మీదనే మా ఫైట్, వాళ్ళ మీదనే మా ఫైట్ మేడం. ఇక్కడ ఉన్న వాళ్ళ మీద మా ఫైట్ లేదు. అట్లా అనుకుంటే మీ తెలంగాణ ఉద్యమంలో మరి చేసినాం, ఒకరి మీద కూడా ఇక వాళ్ళనే అంత మనోళ్ళమే. ఇప్పుడు కూడా ఆంధ్ర సోదరులు రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు కూడా మా సోదరులే. ఇక్కడైతే దొంగతనంగా క్యాబ్లు అయితే నడుపుతున్నారో వాళ్ళ మీదన ఫైట్ మా ఫైట్. రాబోయే కాలంలో ఇది ఘోరంగా ఉంటుంది మేడం. వాళ్ళు ఏంటంటే మా ఓపిక ఇంకా చూస్తున్నారు, మేము కూడా ఓపిక పట్టుకున్నాము, అంత దూరం రావద్దని అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం గారు కూడా మేము మొరబెట్టుకుంటున్నాము. అక్కడ ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఉపాధి చూపించాలి, ఇప్పుడు కొత్త రాష్ట్రము, వాళ్ళకు ఉపాధి చూపించాలని కోరుకుంటున్నాం మేడం. మీరు ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలనలో టాక్సీ డ్రైవర్ల ప్రాబ్లం ఏందని అడిగారు మేడం, నేను దాని మీద చెప్తున్నాను. ఇంతకుముందు టాక్సీ డ్రైవర్లు ఒక పెళ్లికి కానీ ఒక గుడికి వెళ్ళాలంటే ఒక నలుగురు ఒక 10 మంది ఒక వెహికల్ మాట్లాడుకుని పోతుంటే మేడం. ఒకప్పుడు నేను 30 ఏళ్ళే నడపబట్టి తిరుపతి వెళ్ళిన, విజయవాడ గుంటూరు అన్నీ వెళ్ళేది. అలాంటి టాక్సీ రంగము ఈరోజు పడిపోయింది ఈ ప్రజాపాలన వల్ల. ఇలా శ్రీశైలం పోవాలన్నా అక్కడ దాకా పోతురు, అక్కడ బస్సు మళ్ళీ కారెక్కుతురు. ఆంధ్ర క్యాబ్ డ్రైవర్లను తెలంగాణలో తిరగొద్దు నడపొద్దు అనేసి మీరు అంటున్నారు అనేసి కూడా విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, దానికి మీరేం సమాధానం? మేడం, ఆంధ్ర క్యాబ్ డ్రైవర్లు తెలంగాణలో నడపొద్దని మేము అనలేదు మేడం.
మేము ఎవరి మీద దౌర్జన్యాలు కూడా చేయలేదు మేడం. మేము ఒకటే చెప్పాం, టు ది ప్రాపర్ ఛానల్లో టు ది ప్రాపర్గా రాజ్యాంగబద్ధం ప్రకారం మీరు భారత్ ట్యాక్స్ కట్టి మీ కస్టమర్ మీకు బుకింగ్ ఏవైతే ఉంటాయో రండి, మీరు ఇక్కడ ఉంటారా, పర్మిట్ ప్రకారంగా ఉంటారా, ఎన్ని రోజులు దాని ప్రకారంగా మీరు వెళ్ళిపోతారా, అంతవరకే చెప్పాం. మేము కూడా వెళ్తున్నాం కదా మేడం. ఇప్పుడు మేము విజయవాడ వెళ్తాము, గుంటూరు ఎక్కడికైనా వెళ్ళాలనేసి బుక్ చేసుకున్నాం అనుకో, వస్తారు కదా? వస్తాం మేడం, మేము కూడా వెళ్తాం. ఎట్లా వెళ్తాం? అదే ట్యాక్స్ కట్టుకుంటాం, అదే పర్మిట్ తీసుకుంటాం. మాకు ఎన్ని రోజులు పర్మిట్ ఇస్తారో అట్లాగే పోతాం. దాని ట్యాక్స్ కట్టుకున్నాకనే అక్కడ మాకు కోదాడ దాటంగానే చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ ఏరియాలో అక్కడ చూసుకుంటాం, అక్కడ గద్వాల దాటంగానే చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ చూసుకొని అక్కడ కర్నూలు ఎంటర్ అవుతాం. మేము కూడా అట్లనే వెళ్తాం, ట్యాక్స్ కడతాం, మా పరిమితి చూసుకుంటాం, తర్వాత మేము వచ్చేస్తాం. కానీ మేము అక్కడే ఉండట్లేదు కదా మేడం. తెలంగాణలో ఇన్ని రాష్ట్రాల పనులు అని చెప్పేసి అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం పనులు ఏ రాష్ట్రంలోనే ఉన్నాయా మేడం? ఇదెందుకు ఒకరు సమస్య తడతలేదు? ఇది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇన్ని రాష్ట్రంలో ఏదైనా ఒక బండి కనిపిస్తుందా? పోయి అక్కడ మేము బతుకుతున్నాం. ఇప్పుడు ఇంత ముందుగా నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో 5 ప్లేస్లలో ఓలా ఉబర్ ఉంటుంది అని చెప్పాను, ఇక్కడ ఒకటే ఉంటుంది అని చెప్పాను నేను. మళ్ళీ 5 ప్లేస్లలో ఒక్క బండి కూడా ఉండదు మేడం, టీఎస్ బండి. అలాంటిది అక్కడికి వచ్చి నీ కుటుంబాలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాయంటే ఎట్లా మేడం? మేడం మేము చెప్తున్నాం ఈ సమస్య, కానీ దీన్ని మీరు అటు దిప్పి ఇటు దిప్పి ప్రాంతాల వారిగా చేసుకోకపోతే ఓపిక ఎవరికైనా కొంతవరకే ఉంటుంది మేడం. ఓపిక దండం పెట్టి చెప్పాం వింటలేరు, అన్నాన్ని బతిమిలాడి చెప్తున్నాం వింటలేరు. ఇక లేనప్పుడు సామావేద దండోపాయం అన్నట్టుగా మేడం డైరెక్ట్ మేమే రంగంలో దిగి ఎయిర్పోర్ట్లో నెంబర్ ప్లేట్లు చెక్ చేస్తుంటే వెహికల్ అది ఒక నెంబర్ ప్లేట్ వైటు తిప్పితే ఎల్లో ఆంధ్రప్రదేశ్ డ్రైవర్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు సంబంధించిన క్యాబ్ డ్రైవర్లు వాళ్ళకి సంబంధించిన క్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అసలు ఏవి బయటకు తీయొద్దు అన్న ఆందోళన సేమ్ దాని గురించి చేశారు కదా మేడం. ఇంకొకటి మేడం, నేను అదే చెప్తున్నా మేడం, ఆంధ్రప్రదేశ్ బండ్లు, నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా ఈ మాట, ఆంధ్రప్రదేశ్ బండ్లు వైట్ ప్లేట్ బండ్ మేడం. వాళ్ళు ఇటు తిప్పితే వైట్ ప్లేట్ ఉంటుంది, ఇటు తిప్పితే ఎల్లో ప్లేట్ తిప్పి మేము నట్లు పోలు తీసి రీసెంట్గా మీరు కూడా ఎయిర్పోర్ట్కి చూడడం జరిగింది మొత్తం. మరి దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఇదేమో రాజ్యాంగ లక్క మేడం, ఇట్లా నీకు ఇష్టమైనప్పుడు నెంబర్ ప్లేట్ తిప్పడానికి? మళ్ళీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉండాలి? ఆర్టీ ఆఫీసర్లది కానీ అంటే వీళ్ళెందుకు మరి పట్టించుకోవట్లేదు, వీళ్ళెందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు? సో మీరు అక్కడ ఉన్న ఆంధ్ర డ్రైవర్ లో కొట్టుకోవడం కాదు కదా, అవి చెక్ చేయాల్సిన అధికారులు ఎక్కడ పోయినరు అంటున్నా. మేము అదే ఫస్ట్ రిప్రజెంటేషన్ అధికారులు మేమే ఇచ్చినాం మేడం, మేము ఇచ్చినాం రిప్రజెంటేషన్, ఇంతకుముందు చెప్పాను కదా ఇచ్చినాం. ఎవరు స్పందిస్తలేరు? ఎన్ని రోజులు చూస్తుంటాం మేడం మేము, ఇంక ఎన్ని రోజులు చూడాలా మేము? ఇట్లనే చెప్పినాం మళ్ళా ఉల్టా మేడం వాళ్ళే హైదరాబాద్ లో వచ్చి చేసుకుంటూ ఏదన్నా సీరియల్ ఎయిర్పోర్ట్ వెళ్తే సీరియల్ బుకింగ్ ఉంటుంది మేడం, సీరియల్ ప్రకారం. ఆ సీరియల్ ప్రకారం ఉండి బుకింగ్లు మేము ఆనే కూర్చుంటాం. పోయిన వాళ్ళం టీఎస్ బాన్లు, ఏపీ బాన్లు, డిఎల్ బాన్లు, ఎంపీ బాన్లు పోతూనే ఉంటాయి మా కళ్ళ ముంగట. ఇక ఎన్ని రోజులు మేము చూసుకుంటుండాలి మేడం? పోని వాళ్ళు పోని గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి వస్తున్నారు, సరే మా పొట్ట ఎండిపోయింది డ్రైవర్లది. గవర్నమెంట్ కన్నా తెలంగాణ గవర్నమెంట్ కన్నా రెవెన్యూ వస్తుందా? అది లేదు. అక్కడ రెవెన్యూ పోతుంది గవర్నమెంట్కి, ఇక్కడ మా డ్రైవర్ల పొట్ట కొడుతుంటే ఇంకెన్ని రోజులు చూస్తుండాలి? రెవెన్యూ పోతుంది, మీ పొట్ట కొడుతున్నారు, వాళ్ళకి సంబంధించే సో కనీసం ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి ఎందుకు తీసుకుపోలేదు మేడం? ఇన్ని న్యూస్ ఛానల్లో 10 రోజుల నుంచి మారుమోగిపోతుంది డ్రైవర్లది. ఇక్కడ చూసినా మీ ప్రాబ్లం, ఇక్కడ మాది మారుమోగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో మేడం. పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎంఏ రెస్పాండ్ అయ్యండి మేడం, ఇంకన్నా పెద్ద ఇంకేమైతుంది? ఎవరిని కూడా మేడం డిప్యూటీ సీఎం గారు ఏమంటారు, మేము అధికారులతో అక్కడ వాళ్ళతో మాట్లాడతాము, అది ఆ మాటలు మేము ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నాం. 8 నెలల నుంచి ఇచ్చిన పత్రాలు ఇచ్చినట్టే ఉన్నాయి, చేసిన పత్రాలు చేసినట్టే ఉన్నాయి, వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు. మళ్ళీ ఇంకొకటి మేడం, పవన్ కళ్యాణ్ గారు అనే దానికి అధికారులతో మాట్లాడతా అంటే మరి వాళ్ళు ఎట్లా సమర్థిస్తున్నారని నాకు అర్థమవుతలేదు. ఈ వైట్ ప్లేట్లు, ట్యాక్సీ ప్లేట్లు ఇవన్నీ మేడం ప్రమాదం. ఎవరు మేడం వీళ్ళకి సెక్యూరిటీ? ఇందులో కస్టమర్లకు కూడా నేను చెప్తున్నాను మేడం, ఓలా ఊబర్ రాపిడో కస్టమర్లకి, ఇలాంటి వెహికల్లో మీరు ప్రయాణం చేస్తే మీకు సెక్యూరిటీ ఏంది? ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చూస్తున్నాం మేడం మనం, క్యాబ్లలో ఏవేవో జరుగుతున్నాయని, ఈ అమ్మాయిలను ఇట్లా అడ్ చేస్తున్నారని ఇది చేస్తున్నారని మనం చూస్తున్నాం. వీళ్ళకి ఏమైనా జరగరా, జరిగితే ఎవరు సెక్యూరిటీ? ఇప్పుడు మా వెహికల్ ఉంది మేడం, టీఎస్ రిజిస్ట్రేషన్ చేస్తాం,
ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మేము డాక్యుమెంట్స్ ఇస్తాం, మా ఆధార్ కార్డు ఇస్తాం, మా లైసెన్స్ ఇస్తాం, మా ఏరియా ఉంటుంది, అంతా డీటెయిల్స్ ఉంటుంది. పలానా మేము ఏదన్నా జరగడానికి పొరపాటు చేస్తే మమ్మల్ని పట్టుకోవడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. మాది ఈ ఇతర రాష్ట్రాల వెహికల్ ఎవరు తెలంగాణలో తిరిగితే ఆ తెలంగాణలో తిరిగే ఆ కస్టమర్లు, ఆ క్యాబ్ లేక కస్టమర్లకు ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ తర్వాత ఏమంటారు మేడం, ట్యాక్సీ డ్రైవర్లకు ఇట్లా చేశారు అని అంటారు, ట్యాక్సీ డ్రైవర్లు ఇట్లా అని అంటారు. ఇప్పుడు జాగ్రత్త ముందు తీసుకోవాల్సిన టైంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఏదైనా జరిగినప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? చూసి చెప్పి విసుకొచ్చి మేము సీన్లకు దిగినాం. సో తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి నడిబొడ్డు ఉన్నటువంటి కుక్కుడుపల్లి కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ కావచ్చు, మన ఆఫీస్కి నియర్ బై ఉన్నటువంటి, సో ఆంధ్ర క్యాబ్ డ్రైవర్లకు ఒక అడ్డగా మారినాయి అన్న ఆరోపణలు కూడా అంటే మీ నుంచి వినిపిస్తున్న మాటలు, ఎందుకు అక్కడ మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉండరా, కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన అడ్డాలైనా అక్కడ ఎట్లుంటుంది అసలు సిచ్యువేషన్, అక్కడ బుకింగ్స్ ఎట్లుంటాయి? సో లైన్ బై లైన్ ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, అక్కడ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎట్లుంటుంది అన్న? మేడం టాక్సీ ఎయిర్పోర్ట్లో యాప్ బేస్ కంపెనీ బండ్లు మాత్రం ఎయిర్పోర్ట్లో ఉంటాయి మేడం. ఓకే, యాప్ బేస్ అంటే ఓలా ఊబర్ ర్యాపిడో నడిపేటివి మాత్రం ఎయిర్పోర్ట్లో ఉంటాయి, మీరు స్కై అవి యాప్ మీద నడిచేటివి. మిగతా ట్రావెల్స్ రంగాలు వచ్చేసరికి పికప్ డ్రాప్ పర్మిట్ ఇట్లా ఉంటాయి కదా మేడం, వాళ్ళు దింపిపోయేటప్పుడు వచ్చేటప్పుడు ట్యాక్సీ వెహికల్స్, ఎందుకంటే ట్యాక్స్ కట్టి ఉంటారు కాబట్టి ఎవరైనా తీసుకొచ్చే వాళ్ళు కస్టమర్స్ ఉంటే తీసుకొచ్చుకుంటారు అది. కానీ ఈ వైట్ ప్లేట్స్ అనేది ఇంకొక దౌర్జన్యం మేడం. వాళ్ళు అసలు వైట్ ప్లేట్ అంటే ఏంది మేడం, నీకు ఇంటి పర్పస్గా తీసుకున్న బండి, మీ ఇంటికి మీరు వాడుకోవాలి, దాని మీద నువ్వు కస్టమర్స్ని రవాణా చేస్తా అని అట్లా అని అంటే కూడా మేము సైలెంట్గా ఉండమని పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇది ఎంతవరకు న్యాయం మేడం? ఇది ఎట్లా ఉంటాం? ఇక్కడున్న డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆ వైట్ ప్లేట్ బండి అరకట్టాలి మేడం. జేబీఎస్ జూబ్లీ బస్టాండ్, ఆరాంఘర్ చౌరస్తా, ఎల్బీ నగర్, గచ్చిబౌలి ఇట్లాంటి మేజర్ ప్రాంతాలు మేడం, కొన్ని లక్షల రూపాయలు కనిపిస్తలేదు రోజుకి, రోజుకి లక్షల రూపాయల గండి కొడుతున్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి. అయినా కూడా అసలు ఏమో మరి మళ్ళీ వద్దనుకుంటారో, మరి అధికారుల వాళ్ళు ఏమన్నా ఫ్రెండ్లీ ఉందో ఇంటర్నల్గా? మేము ఇంత మొర్రో అని మొత్తుకుంటూ అడ్డల పేర్లు చెప్పి వీడియోలు పెట్టి అక్కడ ఉన్న చేసి ట్వీట్ చేసి ట్యాగ్ చేసి ఎన్నో చేస్తుంటే కూడా మరి ఎందుకు వీళ్ళు రెస్పాండ్ అవుతలేరో? ఇక అట్లా కాకపోతే ఏమైతే మేడం, ఇలాంటివే జరుగుతాయి రాను రాను. ట్రాఫిక్ పోలీసులు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బాగా స్ట్రిక్ట్ చేసారు. ఒక హెల్మెట్ పెట్టుకోకపోయినా, రాంగ్ రూట్ వచ్చినా, లేకపోతే నంబర్ ప్లేట్కి ఏదన్నా చేంజెస్ చేసినా, అవి కాస్త ఎరిగినా కూడా. సో మరి మీ క్యాబ్ డ్రైవర్ల విషయంలో ఎందుకు ఇంత లైట్ తీసుకుంటున్నారు? అసలు అదే అర్థమవుతలేదు మేడం, ఏం చేస్తున్నారు? అవి పక్కకు పెడితే మేము ఆధారాలతో చూపించి మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ మొన్న ఒక మీటింగ్ చేశారు మేడం జిఎంఆర్ వాళ్ళు. మీరు చూడండి, మేము ఏమైనా సమస్య రేజ్ చేస్తే ఇమీడియట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్ దిగుతారు, జిహెచ్ఎంసీ దిగుతారు, మమ్మల్ని వేసుకొస్తారు కార్ల, శంషాబాద్ పిఎస్ కేసుకొని వస్తారు. ఆ రోజు మేము చెప్పంగా మొన్న ఒకసారి ఆ డీసీపీ గారు పాపం ఆ సార్ ఎందు ఏదేమి పంచాయట సార్ ఇట్లా సార్ ఇట్లా అంటే జిఎంఆర్ వాళ్ళని పిలిపించి ఈ ఓలా ఊబర్ అక్కడ పార్కింగ్లలో పికప్ చేసే వాళ్ళని పిలిపించిండు, ఈ కంపెనీలను పిలిపించిండు మేడం, ప్లస్ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, ఆర్టీఏ వాళ్ళు ఉన్నారు. ఆడ కూడా క్లుప్తంగా చెప్పినాం, అట్ ద సేమ్ టైం మేము 5-10 నిమిషాల వ్యవధిలోనే 20 వెహికల్స్ పోలీస్ స్టేషన్ ముందు అటుగా ఇటుగా వెళ్తున్న వెహికల్ అని పట్టించినాం. అక్కడ ఆర్టీఏ మేడం గారు కేసులు రాశారు. 5-10 నిమిషాలలోనే ఇంత జరుగుతున్నది, ఇక మీరు హైదరాబాద్ ఇంత పెద్ద మహానగరంలో ఇంత జరుగుతుంది? అక్కడ లీగల్ గా డైరెక్ట్ దొరికింది మేడం బండి, వైట్ ప్లేట్ నెంబర్ ప్లేట్ బండి, వాళ్ళు చూసారు ఏంది ఎల్లో ప్లేట్ దొరికింది, మేమే వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చారు మేడం మాకు. కెమెరామెన్ కంటే కూడా చాలా చాకచక్యంగా బాగా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా ఫొటోస్ వస్తాయి. సో హెల్మెట్ బ్యాక్ వాళ్ళు పెట్టుకోకపోయినా ఫొటోస్ దించుతారు సైబరాబాద్ పరిధిలో. సో ఇట్లా జరుగుతున్నప్పుడు మరి ఈ ఆర్టీఏ ఆఫీసర్లు కావచ్చు, లేదంటే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఎందుకు వాళ్ళ నుంచి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉండట్లేదు అని? మేడం మాకు టాక్సీ బండి మేము తోలేదు, అది మాకు అర్థమైపోతుంది మేడం. నెంబర్ ప్లేట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేస్తే ఎట్లా క్లిప్ ఉంటుంది, సొంతంగా బోల్ట్ పెడితే ఎట్లా ఉంటుందని మాకు తెలిసిపోతుంది మేడం. యూతల కలర్ అవుతుంది. మొన్న బండిది ఎయిర్పోర్ట్లో మేడం, అతను ఏం చేశాడంటే బాగా ట్రై చేసిండు మ్యానిపులేట్ చేయడం, కానీ టీజీ అని పెట్టి నెంబర్ సిరీస్ టీఎస్ సిరీస్ పెట్టిండు మేడం. ఆయన పాపం ఆయన ప్రయత్నం చేసిండు, దొరికిపోతారు మేడం. దొంగతనం ఎన్ని రోజులు తాగుతుంది దొంగతనం? మళ్ళీ అది మాకు డౌట్ వచ్చి ఇప్పి చూస్తే ఏ 3 ప్లేట్లు మేడం, ఆయన ఒక లైన్ పెట్టుకున్నాడు ఇటు తిట్టి అంటే ఏ దగ్గర పోయినా ఒక్కొక్కటి వాడుతున్నాడు ఆయన. అది మేము వెలుగులోకి తీసుకొస్తే ఇది మేడం. ఆర్టీఏ వాళ్ళకైనా కూడా, మేము విజిలెన్స్ వాళ్ళకైనా కూడా, ట్రాఫిక్ వాళ్ళకైనా కూడా చెప్తున్నాం, వాళ్ళు ఫోటోలు దింపుతున్నారు మేడం ఏడ అటు ఇటు రోడ్లల్లో, కానీ ఆపి చెక్ చేయాలి అది అది. అందుకే మేము ఏం చేస్తామంటే ఒకరోజు ఆర్టీఏ డిపార్ట్మెంట్కి మా రిప్రజెంటర్ రూపంగా ఒకటి ఏమంటారు మేడం, ఒకటి ఒక లైన్ లాగా పెట్టి
ఒక లైన్ లాగా పెట్టేసి మీరు చెక్ చేయండి సార్ ఒకరోజు అని చెప్పాము మేడం. మీరు ఒకరోజు చెక్ చేయండి, మీకు ఎన్ని వెహికల్స్ దొరుకుతాయో చూడండి అని చెప్పాము. ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసి మీరు చెక్ చేయండి వెహికల్స్, మీకు ఎన్ని దొరుకుతాయో చూడండి. ఎందుకంటే మీరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇన్ని నిబంధనలు ఆ రాష్ట్రం డ్రైవర్లే ఇక్కడ మేము బతుకుతున్నామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు నిన్నగాక ఉన్న తెలంగాణలో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీస్కి వేరు మేడం పోయి వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు. మీకు ఆ వీడియో ఇస్తాను నేను సార్, మేము ఆంధ్రప్రదేశ్లో మా ఐడెంటిటీ కార్డు ఉంది, అన్నీ అక్కడే ఉన్నాయి, ఫైనాన్స్ కూడా అక్కడే తీసుకున్నాం, కానీ బండి మాత్రం ఇక్కడ నడుపుకుంటే తెలంగాణ డ్రైవర్లు నడిపించట్లేదు సార్ అని టీడీపీ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో చెప్తున్నారు. ఇది ఎంతవరకు పద్ధతి మేడం? మళ్ళీ వాళ్ళు అంటున్నారు లేదు తెలంగాణ డ్రైవర్లు మమ్మల్ని ఏమనట్లేదు, ఏం చేయట్లేదు అంటే నువ్వు అంత చేస్తున్నా నాలుగు మనసుకు కూడా తెలుసు మేమేమంటలేదు, మేము మర్యాదతోనే చెప్తున్నాం. అంటే అక్కడ అక్కడ ట్యాక్సీలు కడతారు వీళ్ళు, అక్కడ ఆధార్ కార్డులు ఆ స్కీమ్స్లు తీసుకుంటారు, అక్కడన్నీ చేసుకొని బండి మాత్రం ఇక్కడ వచ్చి నడిపితే తప్పంటారు సార్ డ్రైవర్లు అంటే ఇంకా వాళ్ళ విఘ్నత వదిలేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే అయితే మీరు క్యాజువల్గా మా పొట్ట కొడుతున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న క్యాబ్ డ్రైవర్లు అనేసి. అదే మేడం, బట్ దీని విషయంలో ఆర్టీ ఆఫీసుల దగ్గర ఆర్టీ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మీరు మీ రిప్రజెంటేటివ్ ఇస్తున్నారు. సో విజిలెన్స్ ఆఫీసర్లకు మీ సమస్యను లేవనెత్తిండ్రు. సో ట్రాఫిక్ పోలీసులకు మీరు లైవ్ గా మీరు ఉండి కూడా బండ్లు పట్టించిన సందర్భాలు ఉన్నాయి. సో మీ అంటే మీ కడుపు నొప్పి మీ పెయిన్ అనేది మీకే తెలుసు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకట్లేదు. సో ఈ పర్మనెంట్ సొల్యూషన్ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది? సో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటారు? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి ఈ క్యాబ్ డ్రైవర్లు ఒక్కరిద్దరు కాదు, 10,000, 20,000 కాదు. సో తెలంగాణ ఉద్యమంలో కూడా మా పార్టిసిపేషన్ ఉంది అంటున్నారు. సో ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎందుకు మిమ్మల్ని ఇంత గాలికి వదిలేసింది? ఒక విషయం గమనించాలి మేడం, ఇక్కడ కేవలం ఇది అధికారుల నిర్లక్ష్యము, నాయకులు వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వకపోవడం ముఖ్య కారణం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు ఒక ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది వెహికల్ అదర్ స్టేట్ వెహికల్ దీన్ని చాలనుకుంటాను సార్ అంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇలా చూపిస్తా ట్యాబ్ ఓపెన్ చేసి ఏమనుకుంటాలో నాకు ఇలా లేనే లేదు, ఏం ఏ లెక్కలు కొట్టాలా ఏ విధంగా కొట్టాలని అంటున్నాడు. ఇది ఎవరు కొట్టాలి సార్ అంటే మా టీ అధికారులు దగ్గర పోయి కడితే మా పనులు మాకే ఇక్కడ ఉన్నాయా అయ్యా, మేము రోడ్డు మీద ఎక్కి మేము రోడ్డు ఎక్కడ ఏడ పని చేయాలి మేమంటే మరి మేము ఏ విధంగా బతకాలా మేడం? మేము ఎట్లా బతకాలా మేడం? మేము మనుషులం కాదా మేడం? ఓట్లు వేయడానికే మేము మనుషులమ్మా, మిగతా దానికి మేము లేదా? ఇప్పుడు డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏం చెప్పారు, 5 లక్షలు ప్రమాద భీమా ఇస్తాన్నాడు, రాజువారి ఆరోగ్య శాఖ కింద 10 లక్షలు ఇస్తాన్నారు, శ్రీధర్ బాబు గారికి బహిరంగంగా అదే వేదిక నుంచి వీళ్ళకి ఒక యాప్ ఇయ్యండి అని చెప్పి చెప్పిండు. కానీ ఇక్కడ మేడం ఈరోజు యాప్ లేదు, రాజ్యవారోగ్యశ్రీ లేదు. సో ఈ రోజు ద్వారా నడిపించే డ్రైవర్లకు అందరికీ కూడా భద్రత, సామాజిక భద్రత అన్న మాట కూడా సో రేవంత్ సర్కార్ మీకు హామీ ఇచ్చింది. హామీ ఇచ్చారు మేడం. సో ఏవి కనిపించట్లేదు గ్రౌండ్ లెవెల్ లో మేడం. 200 రూపాయలకు ఒక డ్రైవర్ చనిపోయింది ఈ గవర్నమెంట్ లో. ఎందుకన్నా? కొట్టి చంపేశారు, భద్రత లేక. అలా ఎవరైతే వెహికల్ బుక్ చేసుకున్నారో నాకు ఇంత అమౌంట్ వస్తుంది సార్, నా అమౌంట్ నాకు ఇవ్వండి అంటే ఆయన బెదిరించి, ఒక డ్రైవర్ని బెదిరించి ఆ పోయిన కస్టమరు ఓలా ఊబర్లో కొట్టి చంపేశారు. ఒక దగ్గర దగ్గర తల మీద గుద్దేసి కొట్టేశారు, చనిపోయాడు మేడం. 2 కోట్ల రూపాయలు వచ్చినాయి ఆ డ్రైవర్. 4:30 హైదరాబాద్ వచ్చిండు మేడం, పార్ట్ టైం కోసం క్యాబ్ డ్రైవర్ గా నడుపుతున్నాడు, నైట్ నడుపుతున్నాడు. ఈ రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక కస్టమర్ తీసుకొని వెళ్తే 200 రూపీస్ 700 బిల్లుకి ఫైన్ ఇచ్చి సంథింగ్ గొడవైంది. లేదన్నా నేను ఒక దగ్గర డ్రైవింగ్ చేస్తాను, మా సార్ అడుగుతాడు పైసలు అది అనేసరికి, అప్పుడు ఏమైంది అంటే 200 రూపీస్ కోసం ఈయన అడిగేసరికి వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ కలిసి దాడి చేయడం జరిగింది. అతను కొట్టాలని దెబ్బలు బాగా తగిలినాయి మేడం, హాస్పిటల్లో ఉన్నాడు 2 సంవత్సరాలు మేడం, ట్రీట్మెంట్ అనుభవించాడు. అప్పుడు కేసులు ఫైల్ చేశారు, కేసు ఫైల్ చేశారు వాళ్ళు, జరిగింది. తర్వాత 2 సంవత్సరాలు పాపం వాళ్ళకున్న పొలం అమ్ముకొని అన్నం అమ్ముకొని 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మేడం. ఎన్నో సార్లు వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత దీనిపైన కొంతమంది ఛానల్స్ పొద్దు డామ్ డూమ్ డూమ్ అని ఎగిరి ఛానల్స్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత ఎగిరికి ఇట్లా అట్లా అట్లా ఇట్లా అన్నారు, కానీ వాళ్ళు కూడా కరెక్ట్ గా అప్పటికప్పుడే ఏదో చేసి పంపించారు, కానీ కరెక్ట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు మేడం. దీనిపైన మొన్న రీసెంట్ గా లాస్ట్ వీక్ మేడం ఆ డ్రైవర్ చనిపోయింది మేడం. డ్రైవర్ చనిపోయినాక ఒక తర్వాత
అప్పుడు కొట్టిర్రు, ట్రీట్మెంట్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పుడు చనిపోయిండు, అది ఇంతవరకు అప్డేట్ లేదు మేడం. ఇలాంటి దాడులు ఎన్నో మేడం డ్రైవర్ల పైన ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటి దాడులు. అందుకే సామాజిక భద్రత అడిగేది మేడం. అన్న ఒకటి, రాత్రనక పగలనక ఒక ఫ్యామిలీతో ఉండక పిల్లల్ని వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి రాత్రింబవళ్ళు కిలోమీటర్లు వేల కిలోమీటర్లు కూడా మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోతుంటారు. సో అలాంటి మీకు భద్రత విషయంలో కూడా అదే చూసిన భద్రత విషయంలో కూడా మీకు భద్రత కరువైంది అనేసి అంటున్నారు. మీ వరకు ఒక సంఘ నాయకుడిగా మీ వరకు ఎంతోమంది క్యాబ్ డ్రైవర్లు వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటుంటారు. ఎలాంటి సమస్యలు ప్రధానంగా ఎక్కువగా మీ వరకు వస్తున్నటువంటి? మేడం, ప్రతి ఒక్క డ్రైవర్ మమ్మల్ని వచ్చి అడిగేది ఏంటంటే కిలోమీటర్ రేట్ కార్డ్ అడుగుతారు. మేడం మే చేయండి అన్న, మన గనక ఒక కిలోమీటర్ రేట్ కార్డ్ ఉంటే మనకు మన బతుకు మనం బతుకుతాం. తెలంగాణ గవర్నమెంట్లో ప్రీవియస్ గవర్నమెంట్ మేడం ప్రీపెయిడ్ ట్యాక్స్ అని ఎయిర్పోర్ట్లో ఉంటుంది మేడం, వాళ్ళకు ఒక రేట్ కార్డ్ అనేది ఇష్యూ చేసింది మేడం. ఒకవేళ మళ్ళీ కంటిన్యూ అయితే వాళ్ళు చేసేవాళ్ళు మరి ఏం జరిగిందో, సరే జరగడానికి జరిగినాయి కొన్ని. ఆ ప్రీవియస్ గవర్నమెంట్ 21 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది ఏర్పాటు చేసింది డ్రైవర్లకి, ఆ ప్రీపెయిడ్ ట్యాక్సీకి 21 రూపీస్ పర్ కిలోమీటర్. ఇప్పుడున్న యాప్ బేస్ కంపెనీలు ఓలా యూబర్ రాపిడో 9 రూపీస్ 10 రూపీస్ ఇవి ఇస్తారు. ఇందులో మళ్ళీ వాళ్ళ జిఎస్టీ సిజిఎస్టీ ట్యాక్స్ ఇవన్నీ పోతాయి మేడం. మళ్ళీ దానిలో ఈ కమిషన్ వీళ్ళ పర్సంటేజ్ హైయెస్ట్ ఉంటుంది కాదు. ఈ డ్రైవర్ బిల్లు ఎంత అన్న, బిల్లు మాత్రం డ్రైవర్ జేబుకి 500 వస్తే ఆయనకు మిగిలేదు 200. మేమేం అడుగుతున్నాం, మా పాకెట్ కి 21 రూపాయి పర్ కిలోమీటర్ మా పాకెట్ కి రావాలి. ఇప్పుడు 10 రూపాయలు వస్తున్న దగ్గర 21 రూపాయి మీ డిమాండ్ మాకు రావాలి. సో ఒకటి డౌట్ అన్న, ఇప్పుడు నేనే అనుకో ఒక దగ్గర క్యాబ్ బుక్ చేసుకున్నా, నా ప్లేస్ కి వచ్చే వరకు కూడా మీరు ఓటీపీ కొట్టే వరకు కూడా ఇంకా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళదు కదా. ఆ కిలోమీటర్ అక్కడ వరకు రావాల్సిన బాధ్యత, అక్కడ వరకు పెట్రోల్ పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే కదా మేడం. ఈ డ్రైవర్ అన్నట్టు దీన్ని అయితే ఎట్లా అంటే, మేము ఎక్కడో ఉంటాం మేడం, మేము ఒక ఎలిబినార్ లో ఉన్నాం అనుకోండి, మాకు బుకింగ్ ఎట్లా అంటే ఫస్ట్ మమ్మల్ని అటాచ్ చేసుకునేటప్పుడు ఏం చెప్తారంటే మినిమం రేడియేషన్ 1 కిలోమీటర్ లో బుకింగ్ అంటారు. రేడియేషన్ 1 కిలోమీటర్ ఇక కంటిన్యూస్ మేడం 12 కిలోమీటర్స్ బుకింగ్ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. 12 కిలోమీటర్ వెళ్ళాలి ఇక తప్పదు మేడం, ఎంతసేపు ఖాళీగా ఉంటాం, వెళ్తాం. 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఎంటీ పోయి కిలోమీటర్ 2 కిలోమీటర్లకు తీసుకొచ్చిన దాఖలాలు కూడా జరిగినాయి మేడం. 2 కిలోమీటర్లు డ్రాప్, 10 కిలోమీటర్లు పోయి కూడా అట్లా కూడా మేము ఓర్చుకున్నాం, అట్లా కూడా నడిచింది. నడవని ఎందుకు, అరే ఏదో ఒకటి రూపాయి వస్తుంది 2 రూపాయలు ఇంకొక బుకింగ్లో కవర్ చేసుకుంటాం, ఇంకొక బుకింగ్లో కవర్ చేసుకుంటాం అని మేము పోతూనే ఉన్నాం ముందుకి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, మాకు చూపించింది యాప్ బేస్ కంపెనీలు ఒకటి, వాళ్ళు చెప్తుంది వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్గా అనుభవిస్తుంది ఒకటి. ఇంకొకటి మేడం, మాకు టెన్షన్స్ జరుగుతున్నాయి కదా మేడం, మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మేము ఉన్నాం మేడం, ఒక మాకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరకు పోయి సార్కి ఇట్లా అయింది, మా జబ్బుకి ఇట్లా అని చెప్పుకుంటాం, మాకేమైనా జరగాలని జరిగితే మా ఫ్యామిలీతో ఇట్లా ఇట్లా డిస్కషన్ చేస్తాం. ఈ కార్పొరేట్ కంపెనీలో మేము పనిచేస్తున్నాం మేడం, ఆ కార్పొరేట్ కంపెనీ ఓలా కావచ్చు, యూబర్ కావచ్చు, ఏదైనా కంపెనీ కావచ్చు, ఏమేమి చెప్పుకోవడానికి పోతాం ఆ కంపెనీకి, ఆ ఆఫీస్ ఉండదు, ఆఫీస్ ఉండదు, కాంటాక్ట్ నెంబర్ ఆ నెంబర్లు ఇస్తారు. ఇక కస్టమర్లు చూడు మేడం, మా బాధలు ఉంటాయి, ఎయిర్పోర్ట్ కూడా ఆపుతాం కదా, బిల్లు ఏమైనా డివైస్లో నెట్వర్క్ ప్రాబ్లం ఏదో ఒకటి చూపిస్తుంది కదా. ఇక కస్టమర్ కాల్ కలిపితే ఈ కస్టమర్ మేడం పొరపాటున ఈయన ఢిల్లీ బొంబాయి పోయేటైనా ఆడదాకా వెళ్ళిపోతాడు ఈయన ఫ్లైట్ ఎక్కి, అప్పటి వరకు కూడా కాల్ కలవదు. ఆడ ఆయనకి ఎంత ఇస్తే ఆయన ముక్కలం ఏమి సార్ ఇదిగా సార్ ఇది సార్ అంటే ఆయనకి ఇష్టం ఉంటే ఇచ్చిపోతాడు, లేదంటే ఆడ ఎంత చూపిస్తే అంత ఇచ్చిపోతాడు. ఒక కాల్ సెంటర్ లేదు, ఒక ఆఫీస్ లేదు. నిన్న మొన్న ఒకటి ఊబర్ ఆఫీసులో ఒకటి ఆఫీస్ పెట్టినట్టు ఉంది మేడం, ఆఫీస్ ఏమో ఈ ఆఫీస్ అంత ఉంటుంది, బౌన్సర్లు మాత్రం తక్కువలో తక్కువ 50 మంది బౌన్సర్లు మేడం, 50 మంది బౌన్సర్లు. కార్పొరేట్ కంపెనీ నడుపుతున్నారా, రౌడీజం చేస్తున్నారా అర్థం కాదు ఆఫీస్ ఊబర్ ఆఫీస్. అంటే సార్కి ఇది ఉంది మాకు ఇష్టం అని చెప్పలేకపోతే ఇక చెప్పని చూడు పక్క పెట్టు మేడం, బౌన్సర్ ఇలా ఇటు ఒక సంకలు ఇటు ఒక సంకలు వేసుకొచ్చి కింద దింపేస్తారు, దౌర్జన్యం యాప్ బేస్ కంపెనీలు. అది దీనిపైన ఏ నాయకుడు మేడం, ఏ అధికారి, ఏ పొలిటీషియన్ అక్కడ పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కానీ ఇది కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరు దీనిపైన. మూడు గేట్లు ఉంటాయి యూబర్ ఆఫీస్ లోపల, అంటే 3 గేట్లు. ఫస్ట్ ఒకటి ఆయనకు డీటెయిల్ చెప్పాలా, దాని తర్వాత వాళ్ళ లోపల వీళ్ళకి ఇంటర్వ్యూ చేసుకుంటారు. ఇంతకు ముందు నేను అడిగిన వాళ్ళతో మీకు అటాచ్మెంట్ ఎట్లుంటది, అసలు వాళ్ళకు మీకు డైరెక్ట్ పత్రాలు చేంజ్ చేసుకోవడము ఇది ఉంటుందా, అంతా ఆన్లైన్ సిస్టమా, అసలు వాళ్ళ ఓనర్స్ ని మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారా, అసలు వాళ్ళ నుంచి మీకు ఆల్మోస్ట్ లాస్ తప్ప బెనిఫిట్స్ ఏం కనిపించట్లేదు? మేము ఏదైనా ఇష్యూ తీసుకోపోతే కన్సర్న్ రిపోర్ట్ పంపిస్తాము, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం. అంతవరకే వాళ్ళు ఒక మీడియేటర్, మనం చెప్పాలంటే ఇక బ్రోకర్ మేడం, ఓపెన్గా చెప్తున్నాను, బ్రోకర్ అయినా
మాకు వాళ్ళకి మధ్యలో ఉన్న ఒక బ్రోకర్, మా యొక్క సమస్యలు మా యొక్క కడుపు బాధ నాకు చెప్తే వాళ్ళు అవ హీలనగా చూస్తారు మేడం. అవునా, సరే సరే మంచిది, పై అధికారికి పంపిస్తే అంటే ఒక హీలన మేడం. ఈరోజు నెల తిరుగుతాయి మేడం, మేము నెల తిరిగేసరికి 10,000 రూపాయలు కార్ ఈఎంఐ కట్టుకోవాలా, 6,000 రూపాయలు ఇంటికి రాయి కట్టుకోవాలా, 10,000 రూపాయలు స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోవాలా, మా గ్రోసరీస్ మా రేషన్ ఏంది, మా ఆరోగ్య పరిస్థితి ఏంది, ఇవన్నీ కాక మళ్ళీ మేము కార్ వెహికల్ మెయింటెనెన్స్. ఈరోజు 50 రూపాయలు ఉన్న ఎయిర్ ఫిల్టరు 150 రూపాయలు అయింది మేడం. ఈరోజు 50 రూపాయలు ఎక్కడ, 150 రూపాయలు ఎక్కడ మేడం. ఈరోజు టైర్లో గాలి కొట్టిస్తే 10 రూపాయలు టైర్ తీసుకుంటాడు మేడం. మరి మా ప్రతి దానికి గిట్టుబాటు ధర ఉంది, రేట్ పట్టిక ఉంది, రేట్ అనేది ఉంది. కానీ కరోనా తర్వాత ప్రతిదీ రేటు పెరిగింది, రేటు దిగిందంటే ఒక ఓలా ఎబ్బర్ ర్యాపిడో వీళ్ళు మాత్రమే ఇక్కడ రేటు తగ్గింది మేడం. సో అన్న మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఉచిత బస్సు మిమ్మల్ని లాస్ చేస్తుంది, సో రేట్ పెంచకపోవడం మిమ్మల్ని లాస్ చేస్తుంది, భద్రత ఇవ్వకపోవడం మిమ్మల్ని లాస్ చేస్తుంది, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న క్యాబ్ డ్రైవర్ల వల్ల మీరు నష్టపోతున్నారు, ఇవన్నీ సమస్యలే మీ ముందుగా అనిపిస్తున్నాయి. సో మీ ప్రధానమైన డిమాండ్లు అట్లాగే ప్రభుత్వానికి ఈ న్యూస్ లైన్ వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు, మీ సమస్యని ఎంత త్వరగా సాల్వ్ చేస్తే బాగుంటుంది అనేసి ఒక మీ సమస్య పట్ల ఏం స్పందిస్తారు? క్యాబ్ల పరిస్థితి ఏంటంటే మేడం, మనుగడ లేని జీవితాలు అయిపోయినాయి మేడం. గుర్తింపు లేకుండా ఇప్పుడు ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం వచ్చినాక ఇంతసేపు ఆటో ఆటో అని అంటున్నారు, కానీ క్యాబ్లకి కూడా లెక్క లేనంత నష్టం జరిగింది మేడం. అంటే ట్రావెల్స్ బుకింగ్ క్యాబ్లలో కూడా ట్రావెల్స్ బుకింగ్ యాబేస్లలో ట్రావెల్స్ బుకింగ్స్ అంటే లాంగ్ బుకింగ్స్ కూడా వస్తాయి, అవి పడిపోయింది మేడం. అండ్ ఇంకొకటి మేము ప్రధానంగా డిమాండ్స్ ఒకటే చెప్తున్నాం మేడం, ఇతర రాష్ట్రాల వాహనాలు ఏ రాష్ట్రమైనా వాళ్ళ ప్రాపర్గా ట్యాక్స్ కట్టుకొని వాళ్ళ పరిధిగా వచ్చి వెళ్ళిపోతే మాకు ఎటువంటి నష్టం లేదు. అండ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇష్ట చేసి మా పొట్ట కొడతా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు, ఇక మస్తు అయిపోయింది ఊరుకోమిగ. అది మేడం. సెకండ్, ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర అధికారులకు కూడా మేము అడుగుతుంది ఏంటంటే, మాకు క్యాబ్ డ్రైవర్లకు రేట్ పట్టిక ఇవ్వండి, కిలోమీటర్ రేట్ కాదు. ఓలా యూబర్ వాళ్ళు ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఒక బోర్డు పెట్టారు, మేము ఇదే కిలోమీటర్ ఇస్తామని. అధికారుల్లో ఎవరైనా పంపించి అక్కడ చూడండి, 499, 599, 699 బోర్డు పెట్టిరు అక్కడ. ఒక ఎయిర్పోర్ట్ నుంచి సగటు హైదరాబాద్కి రావాలంటే 40 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లకు 600 వస్తాయి, అని 30% ట్యాక్స్ ఏం పోతుంది, జిఎస్టీ సిజిఎస్టీ మా డీజిల్, మాకు పరిస్థితి ఏంది? అందుకే మాకు ఒక కిలోమీటర్ రేట్ కార్డు రావాలి. మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ కస్టమర్లు కానీ ఎవరన్నా మన రాత్రిపూట నడిపేటప్పుడు చాలా దారులు జరుగుతున్నాయి డ్రైవర్లకు. అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం మేము, అంటే వాళ్ళు వచ్చి డ్రైవర్ ధైర్యం సరిపోక మాలాంటి యూనియన్ లీడర్ల దగ్గరికి వస్తే మేము వాళ్ళకి అండగా నిలబడి కంప్లైంట్లు ఇస్తున్నాం. అది చాలా మటుకు పిట్టి కేసుగానో అదే పోతున్నాయి, కానీ దీన్ని పెద్దగా మాత్రం తీసుకెళ్ళట్లేదు. అసలు డ్రైవర్ పైన ఎందుకు దాడులు జరగాలి? మాలాంటి వాళ్ళకి దాడులు జరుగుతారో, వీళ్ళని టచ్ చేస్తే వీళ్ళకు ఒక సామాజిక సోషల్ సెక్యూరిటీ ఉంది అని చెప్పేసి అని మాకు ఒక సెక్యూరిటీ ఇస్తే మా మీద చేయడానికి కూడా అవతల ఎవరు భయపడాలి 100%. ఎందుకంటే మాకు చనిపోతున్నారు మేడం మా డ్రైవర్లు కొట్టి ఇట్లాని. ఇలాంటి జరుగుతున్నప్పుడల్లా మాకు కంపల్సరీ భద్రత కావాలి. ఇది మేడం, ఈ ప్రధానంగా ఈ 3 డిమాండ్లు మేము గవర్నమెంట్ ముందు పెడుతున్నాం. ఈ రేటు పట్టిక ఇస్తే మేడం మా బతుకు మేము బతుకుతాం. అండ్ ఇంకోటి యూనిఫామిక్ ఫేర్ మేడం, పక్కకున్న కర్ణాటక రాష్ట్రం యూనిఫామిక్ ఫేర్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది మేడం. ఈ ప్రైస్, ఈ వెహికల్కి ఈ ప్రైస్, ఈ వెహికల్కి ఈ ప్రైస్ అని ప్రభుత్వం ఏర్పాటు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉంది, ఏర్పాటు చేసి వాళ్ళకి పంపించింది. ఎవరికి? ఓలా యూబర్ కంపెనీలకు కానీ వీళ్ళని ఇది చేయండి అని చెప్పేసి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఆ సోయ్ వస్తలేదు అధికారుల కోసం మాకైతే అర్థమైతలేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు చేయాలి మేడం, కంపల్సరీ. చేయకపోతే మాత్రం మేము ఆపము, ఇది ఎంత దాకా పోయినా సరే. ఎందుకంటే మాకు ఓపిక నశించిపోయింది మేడం, చెప్పి 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 తిరిగి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఓపిక నశించిపోయింది. డ్రైవర్లలో వచ్చింది ఇది, యూనియన్ లీడర్లుగా చేస్తున్న ఉద్యమం కాదు మేడం ఇది, డ్రైవర్లు భరించలేక. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పార్కింగ్లలో వేల డ్రైవర్లు ఉంటారు, వాళ్ళు ఓపిక భరించలేక చూస్తారు, ఎన్ని రోజులు చూస్తారు. మీరు చెప్పిన మాటలు ఏంది ఇప్పుడు చేస్తుంది ఏంది? కంపల్సరిగా ఈ 4 ప్రధానమైన డిమాండ్లు, యూనిఫామిక్ ఫేర్ కంపల్సరీ రావాలి, సామాజిక భద్రత కంపల్సరీ ఉండాలి, మాకు సెక్యూరిటీ కంపల్సరీ రావాలి, ఈ అదర్ స్టేట్స్ వెహికల్ వాళ్ళ పరిధి ట్యాక్స్ కట్టుకొని వచ్చి వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ ఇక్కడుండి ఇది చేస్తాం అది చేస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోండి. అది మేడం. మీరేం చెప్పాలి? ఒకటి మేడం, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో
కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా టైంలో సంవత్సరంన్నర బండి తోలకున్నా మా డ్రైవర్లో మేము బతకగలిగినాం. ఇప్పుడు మేము బతకలేకపోతున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఏంటంటే అదే కరోనా టైంలో మాకు ఈఎంఐలు కట్టకుండా మా బండ్లను గుంజుకపోతుంటే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సార్, అప్పుడు ఎమ్మెల్యే కాదు ఇప్పుడు ఎమ్మెల్యే, ఆ సార్ ఇంటికి పోయి మా డ్రైవర్ల పరిస్థితి ఇట్లుంది సార్ అని చెప్పుకుంటే, ఆర్బీఎం 6 నెలలు మారిటోరియం ఇస్తే మాకు 2 సంవత్సరాలు ఎంఐఎంఏ ఆఫీసు దారు మర్రి రాజశేఖర రెడ్డి సార్ మాకు మారిటోరియం ఇప్పించండు. సో గత ప్రభుత్వ హయాంలో కాస్త మంచిగానే ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము కంప్లీట్ గా రోడ్డున పడ్డం, మా పుట్టగొడుతున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు మాత్రం బీఆర్ఎస్ నాయకులు మీ వెనకాల ఉండి మీ పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నారు అన్న ఒక అపవాదు ఆరోపణ కూడా చేస్తున్నారు. సో నిజమేనా మీ వెనకాల బీఆర్ఎస్ నాయకులు ఉండి మిమ్మల్ని మీ ఆందోళనని ఇంకా 100% తప్పుదోవ మేడం, ఇదే తప్పుదోవ చేస్తున్నారు. మేము డిమాండ్లు అడిగితే ఈ రూట్ తీసుకొస్తున్నారు. కాసేపు ఏమో ఓలా ఊబర్ పంచదే అని అంటున్నారు మేడం, కాసేపు ఏమో ఇతర రాష్ట్ర వెహికల్స్ అంటున్నారు, కాసేపు ఏమో బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. మేడం వ్యక్తిగతంగా ఎవరు పార్టీ అలాగుంటుంది, డ్రైవర్లకు పార్టీకి అట్లా అని తప్పు మేడం అది. ఎందుకంటే మేము కడుపులో మండి మేడం, మేడం ఇప్పుడు ఈ స్టూడియోలో మేము 4 ఉన్నాం మేడం, మాట చెప్తున్నాం. ఇలా అనేవాళ్ళని ఎయిర్పోర్ట్ పార్కింగ్కి రామని చెప్పాలి మేడం. ఎయిర్పోర్ట్ పార్కింగ్కి వచ్చి ఆ వేల మంది డ్రైవర్ల ముంగట ఇది ఎవరు చేస్తారంటే కరెక్ట్ సమాధానం చెప్తారు మేడం వాళ్ళకి. ఇట్లా క్వశ్చన్లు ఆడేడ కూర్చొని క్వశ్చన్ లేచుడు ఆన్సర్ లేప్పుడు మస్తు చెప్తారు మేడం. కరెక్ట్ గ్రౌండ్ లోకి రావాలి అంటే ఎయిర్పోర్ట్ పార్కింగ్ వచ్చి ఓపెన్ ఛాలెంజ్ మేడం. ఎయిర్పోర్ట్ పార్కింగ్ లోకి వచ్చి మిమ్మల్ని ఈ పార్టీకి రెచ్చగొడుతుంది ఆ పార్టీ రెచ్చగొడుతుంది అంటే వాళ్ళ కరెక్ట్ సమాధానం డ్రైవర్లే చెప్తారు. ఎందుకంటే డ్రైవర్ల కడుపు మండుతుంది మేడం, కడుపు మండుతుంది కాబట్టి ప్రతి ఒక్క బండి టు బండి ఇప్పుడు ఐడెంటిఫై చేసి మా బతుకు మేమే బతుకుతామని చెప్పేసి అని దాకా వచ్చినాం ఇప్పుడు మేము. ఈ ఈ క్వశ్చన్ చేసే వాళ్ళకి ఈ పార్టీ చేస్తుంది ఆ పార్టీ చేస్తుంది అనే డోళ్ళకి ఎవరైతే ఉంటారో డైరెక్ట్ నేను చెప్తున్నాను మేడం, ఒక యూనియన్ అధ్యక్షుడిగా డ్రైవర్ల సంఘం టాక్సీ సంఘం అధ్యక్షుడు చెప్తున్నా, మీరు ఎయిర్పోర్ట్ పార్కి మేము వద్దు, మేము యూనియన్లు లేడ రాము, మేము రాము, మీరే వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఉండి ఈ మాట అంటే కరెక్ట్ ఆ డ్రైవర్ల సమాధానం చెప్తారు మేడం వాళ్ళకి 100%. సో మొత్తానికి అయితే మీవి ప్రధానంగా 4 డిమాండ్లు అయితే మీరు వ్యక్తపరుస్తున్నారు. ఆ 4 డిమాండ్ల విషయంలో అయితే గవర్నమెంట్ స్పందించాలని అయితే కోరుకుంటున్నారు కదన్న. సో థ్యాంక్ యూ సో మచ్, న్యూస్ లైన్ వేదికగా మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీరు ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా సో టీవీల ముందు లేకపోతే అధికారులు అందరూ కూడా ఖచ్చితంగా చూస్తారు. దీని విషయంలో ఎలాంటి త్వరలో ఏదన్నా మంచి స్పందన రావాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, మా స్టూడియోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మాతో షేర్ చేసుకుంటున్నారు. సో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే మీ డ్రైవర్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు రిప్రజెంటేటివ్గా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా విన్నారు కదా, 4 ప్రధానమైన డిమాండ్స్ని వీళ్ళు మనం ముందుంచుతున్నారు సో ప్రభుత్వం ముందు. సో ఎస్పెషల్లీ ఈ డ్రైవర్ అన్నలందరూ కూడా స్టీరింగ్ దిప్పుతూ కంటికి నిద్రను దూరం చేసుకొని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేయడమే కాదు కుటుంబ పోషణ కూడా చాలా వరకు భారంగా మారిందన్న ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రైవర్ అన్నల కష్టం వింటే నిజంగా కన్నీ లాగట్లేదు. సో అట్లా ఉంది వీళ్ళ సిచ్యువేషన్. సో రోడ్డున పడే సిచ్యువేషన్ మా పొట్టగొడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన అంటూ వచ్చి కూడా 125,000 మంది ఈ కంప్లీట్గా ఈ క్యాబ్ల మీదనే క్యాబ్స్ నడిపిస్తూనే సో వాళ్ళ జీవనోపాధి అయితే ముందుకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్. ఇందులో 8 నెలల్లోనే 30 నుంచి 40 మంది డ్రైవర్లు కూడా చనిపోయారన్న ఒక బాధాకరమైన విషయాన్ని కూడా మనతో పాల్పంచుకున్నారు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళ సమస్య పట్ల స్పందించే విధంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా న్యూస్ లైన్ వేదికగా మనం కూడా కోరుకుందాం.